जय राधा माधव कुंज विहारे गोपी जन वल्लभ गिरिवर धारी जय राधा माधव कुंज विहारे गोपी जन वल्लभ गिरिवर जशोदा गोपी जन वल्लभ गिरिवर धारी जय राधा माधव कुंज विहारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे दामोदर भगवान की जय जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय श्रील प्रभुपाद की जय कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोप कुमाराय गोविंदाय नमो नमः नमो पंकज नाभाय नमो पंकज मालिने नमो पंकज नेत्राय
नमस्ते पंकजांग्री हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे नमो ओम विष्णुपादाय कृष्ण प्रेषाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेश तारिणे ओम अज्ञानातिमिरांधस्य नानांजनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः वाञ्छाकल्पतरुभयस्य कृपासिन्धुभयेव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः अनंत कोटि वैष्णवृंद की जय श्री प्रभुपाद की जय अपने अपने गुरुदेव की जय की जय। सो गत आदिवारं మనం పూతనావద్ గురించి చర్చించాము. ఇప్పుడు విల్ గో లైన్ బై లైన్. కృష్ణ వాజ్ హౌ మెనీ డేస్ ఓల్డ్? పూతనని వధించినప్పుడు ఆయన వయసు ఎంత? 6 డేస్. నా కృష్ణ ఇస్ గెటింగ్ ఎల్డర్ అండ్ ఆయన వయసు ఇప్పుడు 3 మంత్స్ ఓల్డ్, 3 నెలలు అనమాట. సో ఇప్పుడు మనం అలా ముందుకెళ్తున్నాము. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందము 7వ అధ్యాయ చర్చిద్దాము. టెక్స్ట్ 1 and 2. శ్రీరాజో ఉవాచ ఏనేనవతారేణ భగవాన్ హరి ఈశ్వర కరోతి కర్ణరం యాని మనోజ్ఞాని చ నా ప్రభు యశ్చినవతోపేతి అరతి వితృష్ణ సాత్వం చ శుద్ధ్యాతి అచిరేణ పుంషా భక్తిర్హరో తత్పురుషే చ సాఖ్యం తద్ ఏవ హరం వద మన్యసే చేత. సో ఇప్పుడు లాస్ట్ మనం ఫలశ్రుతి చర్చించాము. ఎలా ఎవరైతే పూతన వద్ద ఒక వృత్తాంతాన్ని చదువుతారో వింటారు, ఏమవుతుంది వాళ్ళకి? వాట్ హ్యాపన్స్? నష్టప్రాయేషు అభద్రేషు, యూనో, అండ్ వాట్ విల్ హ్యాపెన్? వాళ్ళకి భగవంతుడి పట్ల ఫేత్ అండ్ డివోషన్, ఎవరైతే ఫేత్ అండ్ డివోషన్తో పూతన వధని వింటారు వాళ్ళకి భగవంతుడి పట్ల గోవింద పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది. సో ఇక్కడికి సుఖదేవ గోస్వామి దాన్ని ముగించారు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? పరీక్షిత్ మహారాజ్ మాట్లాడుతున్నారు. సో పరీక్షిత్ మహారాజ్ ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ 10వ స్కందం వచ్చినప్పటికీ పరీక్షిత్ మహారాజ్ పరిస్థితి ఎలా ఉందంటే, ఈ టోటల్ భాగవతం సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్పినప్పటికీ ఎన్ని రోజులు టోటల్ డ్యూరేషన్? 7 డేస్. అంతేనా? 7 డేస్ ఎండ్లోనే తక్షక్ పాము వచ్చి పరీక్షిత్ మహారాజ్ని కరుస్తారనే కదా శపించడం జరిగింది. సో ఇప్పుడు 10th క్యాంటోకి వచ్చేసారంటే ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని క్యాంటోస్ కంప్లీట్ అయింది? దట్ మీన్స్ ఆల్మోస్ట్ ఆల్ 5.5 డేస్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ 5.5 డేస్ నుంచి పరీక్షిత్ మహారాజ్ ఏం చేస్తున్నారు? కంటిన్యూస్గా వింటున్నారు. సో ఆయన ఏమైనా బ్రేక్ తీసుకున్నారా మధ్యనే? స్నాక్ బ్రేక్, వాటర్ బ్రేక్, బాత్రూమ్ బ్రేక్, నో బ్రేక్ అనమాట. కంటిన్యూస్గా ఆయన వింటున్నారనమాట, ఎంత ఆసక్తితోనే ఆయన వింటున్నారనమాట. సో ఇప్పుడు ఎవరైనా మాట్లాడేవారు ఉన్నారనుకోండి, వారు మాట్లాడినప్పుడు అవతల పట్ల ఎవరైతే వింటున్నారో వాళ్ళు కూడా శ్రద్ధతో వింటున్నారా లేదా ఎలా తెలుసుకోవాలి? వాళ్ళు మా మధ్యలో ఏదైనా అడుగుతే కదా తెలుస్తుంది, ఓకే వాళ్ళు పడుకోలేదు వింటున్నారు అని. సో అందుకోసం పరీక్షిత్ మహారాజ్ మధ్య మధ్యలో ఏదో మాట్లాడుతున్నారు, ఏదో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. దాని అర్థం ఏంటంటే ఆయన
ఆయన ఇంట్రెస్ట్ని వ్యక్తం చేస్తున్నారు. ఐఎమ్ ఇంట్రెస్టెడ్, మీరు ఏదైతే మాట్లాడుతున్నారు. మామూలుగా స్పీకర్ కొంచెం ఎక్కువసేపు మాట్లాడేస్తే ఇంకా మనం క్వశ్చన్స్ కూడా అడగము, ఎందుకంటే వీ వాంట్ టు కంప్లీట్ ఇట్. కానీ ఆయన అడుగుతున్నారు, దట్ మీన్స్ హీ డజంట్ వాంట్ టు కంప్లీట్. ఆయన ఇంకా వినాలని అనుకుంటున్నారనమాట. సో ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు రాజోవాచ. సో ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన అంటున్నారు, సో భవస సుఖదేవ గోస్వామి అనుకుంటారేమో మనసులోనే, ఆల్రెడీ 5.5 డేస్ అయిపోయింది, చివరిలో ఎప్పుడైనా ముగిస్తే ఆయన ఏదో రెడీ చేసుకోవాలి కదా ఆయన ఇంకా, బికాస్ హీస్ గోయింగ్ టు డై 7 డేస్లోనే. సో హీ మే బీ హ్యావింగ్ సంథింగ్ లాస్ట్ మూమెంట్. సో మేబీ ఆయన షార్ట్ కట్లో ముగించేస్తారేమో, అందుకోసం ఆయన ఇక్కడ ఏం చేస్తున్నారు పరీక్షిత్ మహారాజ్ ఆయనతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, ఓ ప్రభు, ప్రభు అంటే సుఖదేవ గోస్వామితో అంటున్నారు, మై మాస్టర్ మై లార్డ్, ఎందుకంటే మీరే కదా మన కృష్ణ కథ అని చెప్తున్నారు. అయితే మీకు ఒక మాట చెప్పాలి, ఇక్కడ ఏమంటున్నారు, ఏన అవతారేనా, భగవంతుడు ఎన్నెన్నో అవతారాలు తీసుకున్నారు, అన్ని అవతారాలు ఒక లీల వినడం చాలా మధురంగా ఉంది, కానీ కృష్ణలీల వినడం మరీ ఎంత మధురంగా ఉంది. హరి, ఈశ్వర్, భగవాన్. భగవాన్ అంటే హూ హ్యాస్ 6 అప్యులెన్సెస్. హరి అంటే ఎవరైతే అన్ని అమంగళాన్ని హరించేస్తారు, ఈశ్వర్ అంటే ఎవరైతే అన్ని కంట్రోల్ చేసుకుంటారు. సో ఈ భగవాన్ గురించి, హరి గురించి, ఈశ్వర్ గురించి నాకు ఇంకా వినాలని ఉంది. ఎందుకు వినాలని ఉంది, ఎందుకంటే కరోతి కర్ణ రమ్యాని, ఎప్పుడైతే మీరు ఇలా మాట్లాడుతున్నారో ప్రతి ఒక్క పదము నా చాలా ఆనందాన్ని కలిపిస్తుంది, ప్రతి ఒక్క పదము నా కర్ణాన్ని అంటే నా చెవుల్ని ఆనందాన్ని ఇస్తుంది. సో ఆ పదాలు చెవుల్ని ఆనందాన్ని ఇస్తుంది, ఆ పదాల తాలూకా అర్థాలు మనసుని ఆనందాన్ని ఇస్తుంది. సో మరుసటి లైన్లో అంటారు, మనోజ్ఞానీచ నా ప్రభో, మీరు ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో చెవులకి ఆనందం ఇస్తుంది, దాని ఒక అర్థం మనసు కూడా ఆనందాన్ని ఇస్తుంది. దయచేసి మీరు ఇంకా అలా కొనసాగండి, దీన్ని ఇంకా చెప్పండి. తర్వాత అంటున్నారు, శ్రీనవతో, శ్రీనవతో అంటే మనం మనందరికీ తెలుసుకుంటే శ్రవణం చేయడం, భగవంతుడి గురించి వినడం. సో ఆయన అంటున్నారు, ఎప్పుడైతే ఎవరైనా భగవంతుడి గురించి వింటే ఏం జరుగుతుంది, సాత్వతం చ శుద్ధయతి, వాళ్ళు శుద్ధ సత్వాన్ని చెందుతారు, వాళ్ళ ఒక హృదయం పరిశుభ్రం అయిపోతుంది. సో ఇక్కడ ఆల్ అడ్వాంటేజెస్ చెప్తున్నారు, మనం వింటే దాని అడ్వాంటేజెస్ ఏంటి. సో ఫస్ట్ ఏంటన్నారు, రమ్యంగా ఉంది, చాలా ఆనందాన్ని ఇస్తుంది, కరణాలకి చెవులకి ఆనందంగా ఇస్తుంది, మనసుని కూడా ఆనందం ఇస్తుంది, హృదయాన్ని పరిశుభ్రం చేస్తుంది. తర్వాత అంటున్నారు, భక్తి హరోత్తత్ పురుషేచ సాఖ్యం, భగవంతుడు పట్ల ఆసక్తి పెరుగుతుంది, భక్తియుక్త సేవా పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎవరైతే భగవద్ భక్తులు వైష్ణవులు వాళ్ళ పట్ల సాఖ్యం పెరుగుతుంది, అంటే వైష్ణవాల పట్ల మనకు సాఖ్య భావం పెరుగుతుంది. తర్వాత అంటున్నారు, తద్ ఏవ హరం వద మన్యసే చ. సో అంటారు, కైండ్లీ స్పీక్, దయచేసి మీరు మాట్లాడండి. ఈ మొత్తం శ్లోకంలో చూస్తే ఆయన టోటల్ 6 or 5 or 6 క్వాలిటీస్ చెప్తారు. భగవంతుడు తాలూకా కథ వింటే ఏమవుతుంది, ఫస్ట్ అన్నారు మనోజ్ఞాని, మనసుని ఆనందాన్ని ఇస్తుంది. తర్వాత అన్నారు, భగవంతుడి పట్ల ఆసక్తి పెరుగుతుంది, భక్తియుక్త సేవ చేయడం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అండ్ తర్వాత, లవ్ ఫర్ ద లార్డ్ ఆఫ్ ద డివోటీస్, అంటే లవ్ ఫర్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్, అంటే ఎవరైతే భగవద్ భక్తులు వాళ్ళ పట్ల ఆసక్తి పెరుగుతుంది. క్లీన్సింగ్ ఆఫ్ ద హార్ట్, హృదయాన్ని పరిశుభ్రం చేస్తుంది. అండ్ లాస్ట్లో అంటున్నారు, వాసన, ఏవైతే డర్టీ థింగ్స్ మన హార్ట్లో ఉన్నాయి, విత్ తృష్ణ డిజైర్స్, విత్తృష్ణ చెడు ఆలోచనలు, ఎప్పుడైతే భగవంతుడు గురించి వింటామో మెల్లమెల్లగా చెడు ఆలోచనలు పోతాయి అన్నమాట, మన హృదయం పరిశుభ్రం అవుతుంది. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఒక్కొక్కసారి మనం మనసులో అనుకుంటాము, నేను భక్తిలో ముందుగా వెళ్తున్నాను లేను నాకు ఎలా తెలుస్తుంది, దిస్ ఇస్ ద వే టు నో. మీరు భక్తిలో, సి వాట్ ఈస్ ద సింప్టమ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, మీరు కృష్ణ చైతన్యంలో ముందుకి వెళ్తున్నారంటే మీకు ఇంకెవరో వచ్చి రిపోర్ట్ కార్డ్ ఇచ్చే అవసరం లేదు. జాగ్రత్తగా వినండి, రియలైజేషన్స్ తీసుకుంటాను. సో మీరు భక్తిలో ముందుకి వెళ్తున్నారు లేదు మీ రిపోర్ట్ కార్డ్ మీకు ఎవరు ఇస్తారు, ఇదే రిపోర్ట్ కార్డ్. మీరే చూసుకోండి, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్లోని భక్తుల పట్ల సాఖ్యం పెరుగుతుందా, ఆసక్తి పెరుగుతుందా అది చూడండి, హృదయం పరిశుభ్రం అవుతుందా, భౌతిక తృష్ణాలు భౌతిక డిజైర్స్ తగ్గిపోతున్నాయా, అది భగవంతుడి పట్ల ఆసక్తి పెరుగుతుందా, భక్తియుక్త సేవ చేయడం పట్ల ఆసక్తి పెరుగుతుందా, మనోజ్ఞాని అట్రాక్టివ్గా అనిపిస్తుందా కృష్ణ కథ వినాలని, లేదు నిద్ర వచ్చేస్తుందా, లేదు బోరింగ్గా అనిపిస్తుందా, లేదంటే ఎప్పుడైనా భాగవతం విన్నప్పటికీ కళ్ళ తిరిగి ఇంకలా క్లోజ్ అయిపోతున్నామా మనం, జస్ట్
మీకే మీరు చూసుకోండి. లేదు మీకు భగవద్ కథ వినే పట్ల ఆసక్తి రతి పెరిగిందా, ఎప్పుడైనా అలా ఎవరైనా కృష్ణ కథ చెప్తున్నారంటే పరిగెత్తాలనిపిస్తుందా, అబ్బా వినాలని ఇంకా వినాలి ఇంకా వినాలనిపిస్తుందా, జస్ట్ చెక్ ఫర్ యువర్ సెల్ఫ్. అదన్నీ అనిపిస్తుంది అంటే ఎస్ యు ఆర్ గోయింగ్ అహెడ్, మీరు ముందుకి వెళ్తున్నారనమాట. సి ది గోల్ ఆఫ్ మన జీవితం తాలూకా గమ్యం ఏంటి, వాట్ ఈస్ గోల్ ఆఫ్ అవర్ లైఫ్, జీవితం తాలూకా గమ్యం ఏంటి, to go back to Godhead, to go back to Krishna. Why do we want to go back to Krishna? See, first of all, manam Krishna patlu attachment perugute kada tan ekkada unnaru akkada vellal anipistundi. Dan ardham jeevitham taluka gamyamu bhagavantudu patlu aasakti పెంచడం. ఎందుకంటే ఎవరి పట్ల ఆసక్తి పెంచితే ఆ ధామానికి వెళ్తాము, అంతేనా? ఈ భగవద్గీతలో అన్నారు కదా, పితృల్ని పూజిస్తే అక్కడికి వెళ్తారు, దేవతల్ని పూజిస్తే సో భగవంతుడిని పూజిస్తే భగవంతుడి దగ్గర వెళ్తారు. దట్ మీన్స్ భగవంతుడి పట్ల ఆసక్తి పెంచాలి. దట్ మీన్స్ జీవితం తాలూకా గమ్యం భగవంతుడి పట్ల ఆసక్తిని పెంచడం. ఎలా పెంచుదాం భగవంతుడి పట్ల ఆసక్తిని, ఎలా పెంచుదాం? వాట్ ఈస్ ద వే భగవంతుడి పట్ల ఆసక్తి ఎలా పెంచాలి? బై హియరింగ్ అబౌట్, భగవంతుడి గురించి వినాలి. ఎందుకు వినాలి? ఎందుకంటే మనం ఏదైతే వింటామో దాని గురించి ఆలోచిస్తాం, ఏదైతే ఆలోచిస్తామో అదే చిట్ట చివరి చేస్తాం. ఏదైతే చేస్తామో దాట్ విల్ డిటర్మైన్ అవర్ లైఫ్ కదా, హౌ అవర్ లైఫ్ ఇస్. సో దట్ మీన్స్ భగవంతుడి పట్ల ఆసక్తి పెంచాలంటే భగవంతుడి గురించి వినాలి. సో భగవంతుడి గురించి వినాలంటే హృదయం పరిశుభ్రంగా ఉండాలా? లేదంటే ఏమవుతుంది, ఆ వినినా కూడా అది మనకి తాకదు, ఇట్ బికమ్స్ సో మెకానికల్, రైట్? నేను చాలాసార్లు ఇది చెప్తూ ఉంటాను, ఎప్పుడైతే మనం కథ వింటామో మన వినడం కూడా చాలా రకంగా ఉంటుంది. ఒకటి వినడం ఏముంటుంది, బుక్ సెక్షన్కి వెళ్ళడం. ఏదైనా వింటాము, వెంటనే రాసుకుందాం, ఈ పాయింట్ చాలా బాగుంది అని మనం బుక్ సెక్షన్లో పెట్టేసుకుంటాం. కొన్ని పాయింట్స్ ఏముంటాయి, క్రాస్ వెంటిలేషన్, మనం ఇక్కడ నుంచి వింటాము, ఇక్కడ నుంచి అది బయటికి వెళ్ళిపోతాయి. కొన్ని పాయింట్స్ ఎలా ఉంటాయి, మెమరీ సెక్షన్ పాయింట్ చాలా బాగుంది, నిన్న మైండ్లో నోట్ చేసుకున్నాను. సో ఐదర్ అది బుక్ సెక్షన్కి వెళ్ళిపోతుంది, లేదంటే మెమరీ సెక్షన్కి వెళ్ళిపోతుంది, లేదంటే క్రాస్ వెంటిలేషన్ వెళ్ళిపోతుంది. కానీ వెరీ ఫ్యూ థింగ్స్ ఆర్ థాట్స్ ఆర్ ఏదైతే మీరు వినారో విల్ గో టు యువర్ సంకల్ప సెక్షన్. సంకల్ప సెక్షన్ అంటే ఆ పాయింట్ బాగుంది అనే కాదు, అక్కడికి మీరు ఆగరు, ఈ పాయింట్ నేను నా జీవితంలో ఎలా ఆచరించాలి దాని గురించి ఆలోచిస్తారు. సో ప్రతి ఆదివారం వస్తున్నారు, ప్రతి ఆదివారం ఏదో ఒకటి వింటున్నారు, కొన్ని బుక్లు రాస్తున్నారు, కొన్ని మెమరైజ్ చేసుకుంటున్నారు, కొన్ని వినారు మర్చిపోయారు. కానీ వెరీ రేర్లీ కొన్ని పాయింట్స్ ఎలా ఉంటాయి మీరు అనుకుంటారు, ఈ ఆదివారం నా ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇన్ మై లైఫ్. కానీ అలాంటి ఆ మూమెంట్స్ మన లైఫ్లో చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆ మూమెంట్స్ ఒకవేళ కాన్స్టెంట్గా ఉంటే వీ వుడ్ హ్యావ్ గో బ్యాక్ టు గోలోక వృందావన్, మనం వెళ్ళే వెళ్ళిపోతాం ఇంకా ఎన్ని ఇయర్స్ ఇక్కడ. బట్ అది చాలా తక్కువ, రైట్? సంకల్ప సెక్షన్. సి మన అందరికీ తెలుసు భగవద్భక్తి చేయాలి, మనందరికీ తెలుసు జపం చేయాలి, కృష్ణ భక్తి చేయాలి. ప్రతి ఆదివారం వింటున్నాం, కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం, కానీ అది మన సంకల్ప సెక్షన్కి వెళ్ళట్లేదు. ఒక్కసారి అందింది సునీతి సురుచి, సురుచి సునీతి స్టోరీ ఉంది కదా, ధ్రువ మహారాజ్ సవత తల్లి ఏం చెప్పింది ధ్రువ మహారాజ్కి, నువ్వు ఈ సింహాసనంలో కూర్చోవాలంటే, నీ నాన్న ఒళ్ళో నువ్వు కూర్చోవాలంటే, నువ్వు నా గర్భం నుంచి జన్మం తీసుకోవాలని, అది నీకు ఎలా సంభవం, నువ్వు ఆ దేవాదిదేవుడికి అడుగు అని సునీతి కూడా చెప్పింది తన అబ్బాయితోనే. నేనేం చేయలేను, మీ నాన్న తనతో చాలా అటాచ్డ్గా ఉంది, సో నేనేం చేయలేను, నువ్వు ఈ ఆ రాజ్యం నీకు కావాలంటే, నీ నాన్న ఒళ్ళో నువ్వు కూర్చోవాలంటే, ఆ సింహాసనం మీద నువ్వు కూర్చోవాలంటే ఓన్లీ దేవాదిదేవుడు నీకు సాయం చేయగలుగుతారు. సో ఏమైంది, ఆ విన్న వెంటనే ఏం చేశారు ధ్రువ మహారాజ్, ఆయన వెంటనే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు, అడవి లోపలికి వెళ్ళిపోయారు. అండ్ 6 మంత్స్ 6 నెలల్లోని భగవంతుడిని ఆయన ప్రాప్తించారు, భగవంతుడిని ఆయన పొందగలరు, రైట్? సో ఈ ఇన్స్ట్రక్షన్ ఏదైతే సునీతి ధ్రువ మహారాజ్కి ఇచ్చింది, అది మనం ఎన్నిసార్లు విన్నామండి, థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ టైమ్స్ వినేసాం మాతాజీ. ఎవ్రీ లెక్చర్లో విన్నాం, ప్రతి బుక్లో విన్నాం, ప్రతి పర్పట్లో విన్నాము. ఏదైతే మనకి కావాలి భగవంతుడే ఇవ్వగలుగుతారు. భగవంతుడు తప్ప ఈ ప్రపంచంలో మన శ్రేయో అభిలాషి ఎవరు లేరు. భగవంతుడిని మనం ఆనందపరచాలి, భగవంతుడు ఒక నామస్మరణ చేయాలి, ఆయన మన గతి, ఆయన మీదే మన రతి, మన మతి ఆయన మీదే ఉండాలి. ఎన్నిసార్లు విన్నాము, కానీ నో చేంజ్ ఇన్ అవర్ లైఫ్, రైట్? నో చేంజ్ ఇన్ అవర్ లైఫ్. వాయ్, ఎందుకు చేంజ్ రావట్లేదు? బికాజ్ హృదయం పరిశుభ్రం లేదు. ఇది పెద్ద సమస్య ఉంది. మీరు అంటారు భగవంతుడి గురించి వింటే భగవంతుడి పట్ల రతి పెరుగుతుంది,
కానీ వినాలంటే హృదయం పరిశుభ్రం ఉండాలి. హృదయంని పరిశుభ్రం చెయ్యాలంటే వినాలి, కానీ వినాలంటే హృదయం పరిశుభ్రం ఉండాలి, కానీ హృదయం పరిశుభ్రం చేయాలంటే వినాలి. సో మళ్ళీ దాని సొల్యూషన్ ఏంటి? వాట్ ఈస్ ద సొల్యూషన్? ఇట్ ఈస్ లైక్ ఏ హెన్ ముందు వచ్చిందా ఎగ్, వాట్ టు డూ? ఫస్ట్ వింటాము తర్వాత హృదయం పరిశుభ్రం అవుతుందా, లేదంటే ఫస్ట్ హృదయం పరిశుభ్రం అవుతే తర్వాత వింటే అది తాకతే కదా మనం ముందుకెళ్తాము. సో ఇది పెద్ద ఒక చక్రవ్యూహం ఉంది. సో ఎలా హృదయాన్ని పరిశుభ్రం చేయాలి? వాట్స్ ద ఆన్సర్? ఎలా చేయాలి? చాంట్ ఆల్సో హియరింగ్ ఓన్లీ. సి, మీరందరు అనుకుంటారు జపం చేయడము డిఫరెంట్, భాగవతం వినడం డిఫరెంట్, భగవద్గీత వినడం డిఫరెంట్. నువ్వు ఎక్కడైతే భగవంతుణ్ణి కీర్తిస్తున్నామో ఇది కూడా జపమే, ఎప్పుడైతే మనం వింటున్నాం జపమే, ఎప్పుడైతే జపం కూడా మనం చేస్తున్నామో అది పరిశుభ్రమైన హృదయంతో. జపం చేయకపోతే ఎలా అవుతుంది, ఎలా మనల్ని తాకుతుంది? సో ఎలా, దట్ మీన్స్ ద హోల్ ప్రాసెస్, ఈ హృదయాన్ని ఎలా పరిశుభ్రం చేయాలి? సో దానికి శ్రీమద్ భాగవతంలో ఒక సొల్యూషన్ ఇచ్చారు. మహత్ సేవ, వైష్ణవ సేవ చేయాలి. ఎప్పుడైతే మనం మహత్ సేవ చేస్తామో, వైష్ణవ సేవ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది, హృదయం పరిశుభ్రం అవుతుంది. షార్ట్ కట్ వే ఈ చక్రవ్యూ నుంచి బయటికి రావాలంటే మహత్ సేవ చేయాలి. శ్రీమద్ భాగవతం 3.25.20 శ్లోకంలో అంటారు, మోక్ష ద్వారం అపావృతం. అటాచ్మెంట్ అనేది మంచిది కాదు, మన అందరికీ తెలుసు, రైట్? మనం ఆల్ ద టైమ్ అదే మాట్లాడుతున్నాం, హౌ టు డిక్రీజ్ అటాచ్మెంట్, ఆసక్తి అనేది భౌతిక విషయాల పట్ల ఎలా తగ్గించాలి, అసలు మనం డిటాచ్గా ఎలా ఉండాలి, ఆసక్తి అనేది మంచిది కాదు. కానీ ఈ శ్లోకంలో అంటారు ఆసక్తి అనేది మంచిది. ఎప్పుడు మంచిది? ఎప్పుడైతే ఈ ఆసక్తిని ఎవరైనా వైష్ణవ పట్ల మీరు కేంద్రీకరిస్తారు, ఎవరైనా వైష్ణవ పట్ల మీకు చాలా ఎక్కువ ఆసక్తి ఉందనుకోండి, మోక్ష ద్వారా అపావృతం. అండ్ ఆ భాష్యంలో శ్రీ ప్రభుపాద్ చాలా వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన అంటారు ఈ ప్రపంచంలో ఆసక్తి అనేది పూర్తిగా తీసేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్, నాట్ పాసిబుల్. ఆసక్తి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఆసక్తి పూర్తిగా తీసేస్తాము అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. వి ఆల్ హ్యావ్ ఇమోషన్స్, రైట్? విఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనకి ఎవరో మీద అటాచ్మెంట్ పుట్టుతుంది, మన తప్పదు. సి ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు మీకు ఓ 10 రాయలు ఇచ్చాను అనుకోండి, పెద్ద రాయలు ఇచ్చాను అనుకోండి, ప్రసెస్ ఆ 10 రాయలు నువ్వు చక్కగా చూసుకో, సంవత్సరం తర్వాత నాకు రిపోర్ట్ చేయి. ఇజ్ ఇట్ ఈజీ? ఇట్స్ వెరీ ఈజీ మదర్జీ. ఆ 10 రాయలకి ఏం చేయాలి? దే హ్యావ్ నో ఎమోషన్స్ మదర్జీ. ఆ రాయలు నేను ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి, డెడ్ మ్యాటర్ అది, దాన్ని చూడడం ఏంటి గొప్పది మాతాజీ అని. ఓకే, ఆ 10 రాయలు కాకుండా ఇప్పుడు నేను ఒక 10 మషీన్స్ ఇచ్చాను అనుకో, అయితే కొంచెం డిఫికల్ట్ మాతాజీ, ఎందుకంటే ఆ మషీన్స్కి నేను ఆయిలింగ్ చేసుకోవాలి, దాన్ని మెయింటైన్ చేసుకోవాలి, దాన్ని నీట్గా ఉంచాలి. ఆ 10 మషీన్స్ కాకుండా నేను 10 ఎలుకలు ఇచ్చాను అనుకో, మౌస్, ఏం ఐ రైట్ ఇన్ మై తెలుగు ప్రొనౌన్సియేషన్, మైస్, దెన్ యూ విల్ బికమ్ బిజీ, లిటిల్ బిజీ, ఎందుకంటే అది ఇటు అటు పరిగెత్తాయి, దాన్ని తిండి పెట్టాలి, అండ్ దాంట్లో ఏదైనా చనిపోయిందనుకో నువ్వు బాధపడతావు, ఓకేనా? బట్ నా ఇఫ్ ఐ గివ్ యూ 10 బేబీస్, అప్పుడేమవుతుంది పరిస్థితి? ఓ మై గాడ్, నా ఇట్స్ అ బిగ్ ప్రాసెస్ కదా, బికాజ్ నా ఇప్పుడు ఇమోషనల్ అటాచ్మెంట్, ఆ బేబీ ఎప్పుడు నవ్వుతుంది, ఎప్పుడు ఏడుస్తుంది, ఏం తినిపించాలి, ఏం చెయ్యాలి, ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ మొదలవుతాయి, అంటే ఆ బేబీని నేను ఇంతలాగా సేవ చేస్తున్నాను కదా, ఆ బేబీ నన్ను గమనించిందా, అసలు నేను ఉన్నానని, డస్ ద బేబీ లవ్ మీ, స్టార్ట్, డస్ ఇట్ లవ్ మీ, బికాస్ ఐఎమ్ లవింగ్ ద బేబీ, రైట్? నా ఎక్స్పెక్టేషన్స్, అది నన్ను ప్రేమిస్తుందా లేదా, ఎన్నెన్నో స్టార్ట్ అవుతాయి, రైట్? బికాస్ వీఆర్ హ్యూమన్స్, వీ హ్యావ్ ఇమోషన్స్, వీ హ్యావ్ ఫీలింగ్స్. సో ఇఫ్ ఐ టెల్ యూ డోంట్ బీ అటాచ్, ఇట్స్ నాట్ పాసిబుల్ మాతాజీ. అటాచ్, హౌ కెన్ ఇట్ బీ దట్ యూ డోంట్ బీ అటాచ్ టు ఎనీబడి, రైట్? సో వాట్ వీ కెన్ డూ, ప్రభుపాద్ సైడ్ ఇస్, అటాచ్మెంట్ అనేది పూర్తిగా తీయలేము, అటాచ్మెంట్ని డప్టేల్ చేయగలుగుతాము. ఇన్స్టెడ్ ఆఫ్ being attached to materialistic person, we be attached to a devotee. అర్థమైందా? భౌతిక మనుషులతో అటాచ్మెంట్ పెంచుకుంటా మనం ఆ అటాచ్మెంట్ ఆధ్యాత్మిక గురువుల పట్ల, భక్తుల పట్ల పెంచుకుంటే మోక్షద్వారం అపావృతం. మోక్షద్వారం, ఎప్పుడైతే భక్తుల పట్ల అటాచ్మెంట్ ఉంది, తప్పకుండా మనం భగవద్ధామానికి వెళ్ళగలుగుతాము, రైట్? మోక్షద్వారం. అండ్ ఆ భాష్యంలో శ్రీల ప్రభుపాద్ అంటారు, కొంతమందికి
పిల్లలు లేకపోతే ఆ భాష్యంలో ఉంది, నేనేం రచించట్లేదు, ఎలా ఉంది అలా చెప్తున్నాను. కొంతమందికి పిల్లలు లేకపోతే వాళ్ళు కుక్క పిల్లి పెంచుకుంటారు, ఎందుకంటే దే హ్యావ్ దట్ నేచర్ ఆఫ్ సర్వింగ్. హ్యూమన్ నేచర్, మనం ఎవరికైనా సేవ అందించాలని అనుకుంటాము. పిల్లలు లేకపోతే కుక్కకైనా, కుక్క లేకపోతే పిల్లికైనా, దేనికైనా మనం సేవ అందించాలని అనుకుంటాం. దాట్స్ అవర్ నేచర్. ఇన్స్టెడ్ మనం మన నేచర్ని డౌటైల్ చేసి ఆధ్యాత్మిక్ వాళ్ళ పట్ల, ఎవరైతే భక్తులు, ఎవరైతే కృష్ణ భక్తులు, ఎవరైతే వైష్ణవులు, వాళ్ళ పట్ల మన ఆసక్తిని మనం పెంచుకోవాలి. అదే భాష్యంలో అంటారు, ఎవరైతే ఆ భక్తుల పట్ల ఆసక్తి పెంచుకుంటారు, ఎవరైతే మెటీరియలిస్టిక్ పీపుల్ పట్ల ఆసక్తి పెంచుకుంటారో, ద డోర్స్ టు హెల్ ఆర్ ఓపెన్ ఫర్ దెమ్. నరక ద్వారాలు తీర్చి రెడీగా వాళ్ళ కోసం ఉంటాయి అన్నమాట. దట్ మీన్స్ ఏం చేయాలి? భక్తుల పట్ల ఆసక్తి పెంచాలి. భక్తుల పట్ల ఆసక్తి పెంచితే ఏమవుతుంది? ఆ భక్తుల్ని ఆనందపరచడానికి మనం కూడా కృష్ణ చైతన్య మార్గంలో ముందుకెళ్ళిపోతాము. గత ఆదివారమే నేను చర్చిస్తూ ఉన్నాను, ఎలా మనం ముందు టెంపుల్కి వచ్చినప్పటికీ ఒకవేళ మనకి భగవంతుల పట్ల ఆసక్తి ఉండకపోవచ్చు, మనం భక్తుల పట్ల ఆసక్తి పెంచామనుకోండి, సాధు సంగ చేసుకున్నాము, ఆ డివోటీతో మాట్లాడుతూ ఈ డివోటీతో మాట్లాడుతూ, అప్పుడు ఆ డివోటీస్ మనకి ఎంకరేజ్ చేస్తారు మెల్లమెల్లగా, రండి ప్రభుజీ, ఎందుకు ఒక ఆదివారం, ప్రతి ఆదివారం రండి, ప్రసాదం తీసుకోండి. సో మెల్లమెల్లగా వస్తూ ఏమవుతుంది, ఆదివారం వస్తూ మెల్లగానే వాళ్ళు ఇలా ధోతి కుర్తా వేసుకుంటూ ఉంటే మనకు కూడా వేయాలనిపిస్తుంది, వాళ్ళు తిలక వేసుకుంటే మనము తిలక వేసుకుంటాం, వాళ్ళప్పుడు ఇంకెందుకు మాంసాహారం మానేయొచ్చంటే మెల్లగా మానేస్తాం, టీ కాఫీ మానేస్తాం, మెల్లగా హెయిర్ కూడా ఇచ్చేస్తాం. ఎప్పుడు మనం భక్తులుగా మారిపోతాం మనకే తెలియదు, ఎప్పుడు మనం డివోటీగా మారిపోతాం, దీక్ష తీసేసుకుంటాం. ఎందుకు అయ్యింది ఇదంతా? బికాస్ ఆఫ్ ఆసక్తి ఫర్ ద డివోటీ. ఎప్పుడైతే భక్తుల పట్ల, సి ఐ రిమెంబర్, నేను ఎప్పుడైతే స్కూల్లో ఉన్నాను, మేబీ క్లాస్ 6 or 7th class అనుకుంటాను, 7th class సమ్మర్ హాలిడేస్, ఎప్పుడైతే ఇస్కాన్ హైదరాబాద్లో సమ్మర్ క్యాంప్లో ఇస్కాన్ ఫిలాసఫీ చదువుకున్నాను, ఆ తర్వాత సమ్మర్ క్యాంప్ ఎండ్లోనే ఏదో ఒక టెస్ట్ అయింది, దాంట్లో గెలిచాను, సో మంచి ప్రైజ్ కూడా ఇచ్చారు. టూ టైమ్స్ గెలిచాను, దే హ్యాడ్ 2 camps అండ్ ఒక క్యాంప్ ప్రైజ్ ఏంటంటే మాయాపూర్ యాత్ర ఫ్రీ అనమాట ఫర్ ద ఫ్యామిలీ. సో మాయాపూర్ యాత్ర వెళ్ళాము, అండ్ దెన్ ఐ గాట్ వెరీ అటాచ్డ్ టు మై శిక్షా గురు, ఎవరైతే ఆ సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. బిలీవ్ మీ, ఆర్తి వెళ్ళడమైనా టెంపుల్కి వెళ్ళడమైనా ఇట్ వాజ్ నాట్ ఫర్ రాధా మదన్ మోహన్, ఇట్ వాజ్ ఓన్లీ టు ఇంప్రెస్ హిమ్. యా, ఇట్ వాజ్ ఫ్రాంక్ ఓన్లీ టు ఇంప్రెస్ హిమ్ బికాస్ ఐ వాజ్ అ స్టూడెంట్. సెవెంత్ క్లాస్ అంటే ఎంత ఉంటుంది ఏజ్? మేబీ 11 years 11 12 years. దట్ వాజ్ మై హోల్ పర్పస్. సో మామూలుగానే ఆల్ స్టూడెంట్స్ ఆర్ సపోజ్ టు అసెంబ్లీ బై దర్శనార్థి. మా క్యాంప్ క్లాసెస్ అయినప్పటికీ దర్శనార్థిగా అందరూ ఉండాలి, 7:30 అందరూ ఉండాలి. ఐ యూస్ టు బీ దేర్ బిఫోర్ టైమ్ జస్ట్ టు ఇంప్రెస్ హిమ్, కి నేను వచ్చేసాను, ఇంకా అందరు ముందు వచ్చేసాను, రెడీగా ఉంటాను. సో హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్లోని 2 doors ఉన్నాయన్నమాట, అండ్ ఎవరైతే అక్కడ ఉంటారో స్వామీజీస్ అండ్ ప్రభుజీస్ వాళ్ళందరు పైన ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడైతే దర్శనార్థి, శంఖం, మోగతాడు, పూజారి, ఇంకా నా కళ్ళు మదన్ మోహన్ మీద ఉండదు, ఆ డోర్ మీదే ఉంటుంది. మా శిక్షా గురు దిగారో లేదు. అండ్ ఒకవేళ ఆయన దిగలేదు అనుకోండి, ఎంత ఫీల్ అయిపోతాను, ఎందుకంటే ఆయనకి ఎలా తెలుస్తుంది నేను అందరికంటే ముందు వచ్చానని? ఎందుకంటే ఆయనే దిగలేదు, ఆయన తర్వాత వచ్చారు, లేటుగా వచ్చాను, ఎంత ఫీల్ అయిపోతానమాట. నా ఐస్ అక్కడే అనమాట. ఆయన ఎప్పుడు దిగాలి, ఆయన చూడాలి, తర్వాత క్లాస్లో మెచ్చుకుంటారు కదా, ఈ అమ్మాయి అందరికైనా ముందుగా వచ్చింది అని. మై హోల్ పర్పస్ వాజ్ హౌ టు ఇంప్రెస్ హిమ్. దాట్ వాజ్ మై ఓన్లీ పర్పస్. అండ్ ఒక్కసారి ఏమైంది, సి చిన్నపిల్లలు అండ్ వేర్ జీన్స్ అండ్ షర్ట్ అండ్ ఆల్సో, ఒకసారి ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి గిఫ్ట్ షాప్ నుంచి ఒక టీషర్ట్ కొనుక్కున్నాను. ఆ టీషర్ట్లో ఉంది ఐ లాస్ట్ మై హార్ట్ ఇన్ వృందావన్. సో మామూలుగా మేము కృష్ణ కాన్షియస్ టీషర్ట్స్ వేసుకోము, మామూలుగా డ్రెస్సింగ్ వాజ్ జీన్స్ అండ్ టీషర్ట్, ఏదో ఒక టీషర్ట్. ఆ రోజు జీన్స్ పైన ఆ టీషర్ట్ వేసుకుని వెళ్ళానమాట. అంటే ప్రభుజీ ఎంత ఇంప్రెస్ అయిపోతారు, హా ఎంత బాగుంది అమ్మాయి, ఇప్పుడిప్పుడే కదా 4 days అయింది క్యాంప్లోని, ఎంత మంచి కృష్ణ టీషర్ట్ వేసుకుంది అనమాట. ముందుకి వెళ్ళి కూర్చున్నాను, ఆ టీషర్ట్ వేసుకుని ఆయన నా వైపు చూస్తారు, ఏదో ఇప్పుడు చెప్తారని. ఆయన మొత్తం క్లాస్ చెప్పారు హౌ గర్ల్స్ సపోజ్ టు వేర్ చూడీదార్ అండ్ నాట్ జీన్స్ అనమాట. ఐ వాజ్ హార్ట్ బ్రోకెన్. I wanted to really impress him and oh my god, aa roju intikelli maa mummy ki cheppi anni jeans teesaru, mummy chudidar kondam, and my mother is like what, yeah idantha teeseyandi jeans I don't want anamata. And I remember aa tarvata ee jeans manesi chudidarlu esukode modalu pette naaku college lo andaru behenji cheppadu modalu pettaru. But I don't care, I wanted to impress him, I don't care, right? And then see how it happened. I don't know, నాకు కృష్ణ, మా ఇంట్లో మేము పుష్టి మారు
ఫాలో అవుతాము. సో చిన్నప్పటి నుంచి లడ్డు గోపాల్ సేవ చేయడం, కృష్ణుని ప్రేమించడం, దాట్స్ ఆల్ రైట్. బట్ ద మెయిన్ మోటివ్ ఫర్ ద టెంపుల్ వాజ్ టు ఇంప్రెస్ హిమ్. ద మెయిన్ మోటివ్ ఫర్ రీడింగ్ స్క్రిప్చర్స్, బికాజ్ నేను ఆన్సర్ చెప్పగలాలి, ఆయన ఆయన అడిగితే నేను అందరికన్నా ముందు నేనే చేతెత్తాలి. సో ఆ ఆ ఒక అటాచ్మెంట్ ఉండడం వల్ల వెన్ ఐ బికెమ్ ఎ డివోటీ, వెన్ ఐ టుక్ ఇనిషియేషన్, ఐ డోంట్ నో వెన్ ఐ బికెమ్ ఎ పార్ట్ ఆఫ్ ఇస్కాన్ నాకు తెలియదు. ఐ కేమ్ యాజ్ ఎ గెస్ట్, నేను ఒక గెస్ట్గానే వెళ్ళాను. ఇన్ఫ్యాక్ట్ I'm sharing something very openly, don't mind, but in fact me and my sister memu our devotees ko shikha meeda chaala jokes chese varam anta, frankly. So that's all that I think now I can share. But yeah, we used to laugh because it was so odd, endukante మా కోసం అది చాలా కొత్తది అనమాట. ఎందుకంటే వాళ్ళు డాన్స్ చేసినప్పటికీ ఆ శిఖ ఇలా అలా డాన్స్ చేస్తూ ఉంటే ఎగురుతుంటే మాకు ఎంత నవ్వు వచ్చేది అనమాట. I never imagined in my life that I will be on the other side of ISKCON. No, I always thought it's all right. I mean, I like ISKCON and nenu Sundays velthunanu, that's all right. But eppudu aasakti perugutu vellindi naaku teliyadu. It became so important to be there for Sunday feast. అక్కడ సండే ఫీస్ట్ మధ్యాహ్నం ఉండేదన్నమాట. సో 11:30 to 12:30 క్లాస్ ఉంటుంది, తర్వాత రాజభోగారతి అండ్ తర్వాత ప్రసాదం అనమాట. అండ్ సండే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఉంటాయి అండ్ ఆల్. బట్ ఐ డోంట్ నో వెన్ ఇట్ హ్యాపెన్ స్లోలీ స్లోలీ మై సండేస్ బికేమ్ ఓన్లీ ఇస్కాన్ సండేస్. ఐ డోంట్ నో వెన్ ఇట్ హ్యాపెన్ స్లోలీ స్లోలీ అయ్యింది. వన్ సండే ఎక్కడో రిలేటివ్స్ దగ్గర మేము మానేసాంలో, మేము రాలేమండి, మేము టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలి అండ్ మెల్లమెల్లగా ఎవ్రీ సండే బికేమ్ అన్ ఇస్కాన్ సండే. అండ్ దెన్ ఈవెన్ వీక్ డేస్ బికేమ్ ఇస్కాన్ డేస్. ఎందుకంటే మా శిక్షా గురు ఫోన్ చేసేవారు ఆ రోజుల్లోనే. పోస్టల్ సేవ, పోస్టల్ సేవ అంటే ఆ లైఫ్ మెంబర్స్ ది అడ్రస్ అట్టించాలి, తర్వాత పోస్టల్ స్టాండ్స్ అట్టించాలి. సో ఆయన యూజ్ టు కాల్ మై ఫాదర్, నైట్ మీద ఎప్పుడైతే యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ షాప్ మీరు ఫ్యామిలీని తీసుకొని వచ్చేయండి. సో ఈవెన్ మై యంగర్ సిస్టర్ వాజ్ వెరీ యంగ్ అనమాట, బట్ వీ ఆల్వేస్ టు గో యాజ్ సూన్ యాజ్ మై ఫాదర్ ఆయన షాప్ నుంచి వచ్చినప్పటికీ మేము 8:30 మేము టెంపుల్కి వెళ్ళిపోతాం. అండ్ అప్ టు 11:30 ఆ బేస్మెంట్లో కింద సర్వీస్ చేసుకోవాలన్నమాట. సో ఆ స్టాండ్ పెట్టడం అనమాట. సో ద హోల్ ఎక్సైట్మెంట్ వాజ్ to see that smile on his face. ఎందుకంటే హీ యూస్ టు సీ ఆ షీ డిడ్ ఇట్ వెరీ గుడ్ గర్ల్ అంతే, అదే కావాలి నాకు ఆయన చెప్పడం అనమాట, నేను చేశాను కదా ఆ సేవ అని. అండ్ దెన్ ఐ డోంట్ నో స్లోలీ స్లోలీ ఫ్రమ్ హిమ్ ద అటాచ్మెంట్ వెన్ టు కృష్ణ అండ్ వెన్ టు రాధామదన్ మోహన్ అండ్ హౌ ఇట్ హ్యాపెన్ వెన్ ఇట్ హ్యాపెన్ ఐ డోంట్ నో. ఎలా అయితే చిన్న పిల్లలు వాళ్ళకి ఫస్ట్ మనం స్టార్టింగ్లో భోజనం పెడుతూ ఉంటే ఆ పిల్లలకి మనం చూపిస్తాం చూడు చూడు కాకి కాకి కాకి, అసలు పిల్లలు కాకి వైపు చూడరు, మన వైపే చూస్తాం. ఎందుకంటే ఇదేంటి అమ్మ బాగానే ఉండేది సడన్గానే కాకి కాకి, షీ వాజ్ ఓకే నార్మల్ సడన్గా ఎందుకు అలా అరిచేస్తుంది అని మన వైపే చూస్తారు. కానీ ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత ది లుక్ ఎట్ అవర్ హ్యాండ్, ఎక్కడ చూపిస్తున్నారు అమ్మ ఎక్కడ చూపిస్తుంది అనమాట. దెన్ ది స్టార్ట్ లుకింగ్, అప్పుడు కాకి వైపు చూస్తారు. అలానే మన జీవితంలో కూడా అలానే అవుతుంది. ఫస్ట్ వీ లైక్ ద పర్సన్, ఎవరో ఒక డివోటీతో అటాచ్మెంట్ అయిపోతుంది అండ్ వీ జస్ట్ వాంట్ టు ఇంప్రెస్ దట్ పర్సన్. బట్ దెన్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెన్ దట్ లవ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ దట్ పర్సన్ టు కృష్ణ, మోక్షద్వారం అపారతం. సో అక్కడ భాగవతంలో అంటున్నారు యూ హ్యావ్ టు హ్యావ్ అటాచ్మెంట్ ఫర్ డివోటీస్. చాలా ఇంపార్టెంట్, మనం డివోటీస్ తాలూక సాంగత్యంని చాలా చీప్గా చుల్లకన జస్ట్ ఎంత చీప్గా తీసుకుంటున్నాము. మన పరిస్థితి ఎలా ఉందంటే కొన్ని ప్రదేశాల్లోని గంధపు చెట్లు ఉంటాయా, శాండల్వుడ్ చెట్లు, అది ఎంత ఎక్కువగా ఉంటాయంటే అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని కట్ చేసి వంట కూడా చేసేయచ్చు. ఎందుకంటే వాళ్ళకి దాని విలువ తెలియదు, ఎందుకంటే చాలా ఎక్కువ ఉంది. సో మనకు కూడా ఒక్కొక్కసారి అర్థం అవ్వదు సాధు సంఘ ఒక విలువ ఎంత ఇంపార్టెంట్, డివోటీస్ అసోసియేషన్ ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి చాలా ఈజీగా దొరుకుతుంది, ఏంటి గొప్పగా మనం సండే లోపలికి వెళ్తే చాలామంది ఉంటారు డివోటీస్. యాక్చువల్లీ డివోటీస్ ఆర్ ఎండేంజర్డ్ స్పీషీస్. ఇప్పుడు మనం జూ నుంచి పాస్ అవుతుంటే ఒక బోర్డు పెడతారు టైగర్ గురించి లయన్ గురించి, కానీ యాక్చువల్గా డివోటీస్ ఆర్ ఎండేంజర్డ్ స్పీషీస్. ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో డివోటీస్ కానీ చెప్పండి, ఈ మొత్తం క్రోడ్స్ అండ్ పాపులేషన్లోని 1% ఉంటారా డివోటీ? ఐ డోంట్ థింక్ సో, నాట్ ఈవెన్ 1% కూడా డివోటీస్ కాదు. అండ్ ఓకే ఆ 0.0.0.% ఎవరైతే భగవద్గీతాన్ని నమ్ముతారు కృష్ణుడిని నమ్ముతారు దాంట్లో కూడా వైష్ణవాలు కృష్ణ ప్యూర్ డివోటీస్ ఎంతమంది ఉంటారు? దే హ్యావ్ సో మచ్ కన్ఫ్యూజన్గా ఉంటారు. కొందరు మేమే భగవంతుడు, కొందరు మనం కూడా కృష్ణుడు అయిపోవచ్చు అని ఎన్నెన్నో రకరకాలైన ఫిలాసఫీస్ ఉన్నాయి. అంత ఆ 0.0.0.0 కూడా ఎంతమంది నిజమైన మార్గాన్ని ఎంచుకున్నారు, నిజమైన మార్గాన్ని ఫాలో చేస్తున్నారు? వెరీ
రేర్. కానీ ఆ ఒక రేర్ అసోసియేషన్లో కూడా మనకి ఎప్పుడు ఫాల్ట్స్ కనిపిస్తాయి. తిన్నులో ఈ ప్రాబ్లం ఉంది, తనలో ఆ ప్రాబ్లం ఉంది, తిన్నులో ఆ ప్రాబ్లం ఉంది. సచ్ షేమ్, రైట్? So we have to be very careful. Try and take association of devotees. The fault-finding mentality, manam give up cheseyali. Fault-finding mentality. Vaishnava seva cheskovali. Chaitanya Mahaprabhu em annaru? Jeeva daya nama ruchi. Japam mida ruchi penchukovali. Jeeva daya, Vaishnava seva. Ee moodu cheskondi, meeru toraga Bhagavad Dhamaniki vellipovachu. Pedda question mark. Vaishnava seva cheyali. Kani Vaishnava ante evaru Mataji? అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇతను వైష్ణవేనా, ఎలా మాట్లాడతారు అసలు అతనితో, అతను వైష్ణవేనా, అదొక పెద్ద ప్రాబ్లం. మనకి ఎవ్వరు మనకి వైష్ణవే కనిపించారు, అవునా? సత్యరాజ్ ఖాన్ చైతన్య మహాప్రభుని అడిగారు కదా పూరిలోనే, చైతన్య మహాప్రభు మేము హౌస్ హోల్డర్స్, గృహస్థాస్, ఏదేదో చేసుకుంటాం డబ్బులు సంపాదించడానికి, ఏదో ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చి మీకు నమస్కారాలు చెప్పి తెలిపిస్తున్నాము, మా జీవితం ఎలా ఉండాలి, మేము ఏం చేయాలి, వైష్ణవులు అంటే ఎవరు, ఎలా వాళ్ళని సేవని అందించాలి? అప్పుడు చైతన్య మహాప్రభు ఏమన్నారు, వైష్ణవాలంటే ఎవరు, ఎవరికైతే ఎవరైతే ఒక్కసారి కృష్ణనామాన్ని చెప్తారు వాళ్ళే వైష్ణవాలు. మరుసటి సంవత్సరం మళ్ళీ డివోటీస్ వచ్చినప్పుడు మళ్ళీ అతను అదే ప్రశ్న వేస్తారు, వైష్ణవాలంటే ఎవరు, మళ్ళీ చైతన్య మహాప్రభు ఏమంటారు, ఎవరైతే కాన్స్టెంట్లీ కంటిన్యూస్గా సతతం కృష్ణనామ చెప్తారో వాళ్ళే వైష్ణవాలు. మళ్ళీ మరుసటి సంవత్సరం మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతారు, వైష్ణవాలంటే ఎవరు. అప్పుడు చైతన్య మహాప్రభు ఏమంటారు, ఎవరిని చూసి కృష్ణనామ చేయాలని అనిపిస్తుంది వాళ్ళే వైష్ణవాలు. సో ఇక్కడ ఏమన్నారు, చైతన్య మహాప్రభు మూడు స్టేజెస్లో డివోటీస్ని చూపించారు, కనిష్ట అధికారి, మధ్యమ అధికారి, ఉత్తమ అధికారి. కనిష్ట అధికారి అంటే ఎవరైనా ఒక్కసారి కూడా కృష్ణనామ చెప్తే వాళ్ళు డివోటీస్. మధ్యమ అధికారి అంటే ఎవరైతే కంటిన్యూస్గా భగవంతుని పూజిస్తారు, నామజపం చేసుకుంటారు. ఉత్తమ అధికారి అంటే ఎవరు ఒక ప్రెజెన్స్లోనే అందరికీ జపం చెయ్యాలని అనిపిస్తుంది, కృష్ణ గుర్తుకు వస్తారు, కృష్ణ మీద ఆసక్తి పెరుగుతుంది, ఎవరి అసోసియేషన్లో మనం ఇంకా మంచి భక్తులుగా తయారవుతాం. అయితే ఏం చేయాలి మాతాజీ, అందరికీ సమానంగా రెస్పెక్ట్ చేయాలా? లేదు, దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎవరైతే కనిష్ట అధికారి అంటే ఇప్పుడు ఊహించండి, ఎవరైనా టెంపుల్కి వచ్చారు, ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యారు, ఫస్ట్ టైం ఇన్ లైఫ్ హరే కృష్ణ అన్నారు, ఇప్పుడు మన శ్రీనివాస కేశప్రభు వెంటనే వెళ్ళి దండవత్ ప్రణామాలు, మాతాజీ మీరు చెప్పారు కదా వైష్ణవాన్ని రెస్పెక్ట్ చేయాలి, అతను భయపడిపోతాడు, ఇదేంటి బాబు ఒక్కసారి హరే కృష్ణ చెప్తే అందరు నన్ను నమస్కారం పెడుతున్నారు ఏంటి. నో, కనిష్ట అధికారిని ఎలా మనం రెస్పెక్ట్ చేయాలి, మానసికంగానే, ఓ హీ సో ఫార్చునేట్, అతను ఒక్కసారి కృష్ణనామాన్ని తీసుకున్నాడంటే అతని ఆధ్యాత్మిక జీవితము ఈరోజు నుంచి మొదలయ్యింది. సో నువ్వు ముందు, నేను తర్వాత, ఏదైనా అందరు చివరికి గోలోక బృందం చేరుతాం, తిను కూడా చేరుతాడు, ఎందుకంటే తను మొదలు పెట్టేశాడు, టికెట్ కొనేసుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడు కూర్చుంటాడు ట్రైన్లో మనకు తెలియదు, కానీ టికెట్ మాత్రం తను కూడా కొనేసుకున్నాడు. అప్పుడు ఇది కన్ఫర్మ్ చేసి తను ఇప్పుడు ఈరోజు కూర్చుంటాడో రేపు కూర్చుంటాడు, కానీ తను కూడా మన ట్రైన్లో ఉన్నాడనమాట. సో మానసికంగా వాళ్ళని రెస్పెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే కంటిన్యూస్గా చాంటింగ్ చేస్తున్నారు అంటే భగవంతుని పూజిస్తున్నారు, చక్కగా పాటిస్తున్నారు, వాళ్ళకి మనం ఫిజికల్గా దండవత్ ప్రణామం చేసుకోవచ్చు, ఓ ప్రభుజీ నమస్కారం, హరే కృష్ణ, దండవత్, ఎందుకంటే మీ ముందు మీరు చూస్తున్నారు వాళ్ళు చక్కగా చాంటింగ్ చేస్తున్నారు. కానీ ఎవరైతే ఉత్తమ అధికారి, ఎవరు మిమ్మల్ని ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అవుతారు, వాళ్ళని దండవత్ ప్రణామం కాదు, దండవత్ ప్రణామమే కాదు, వాళ్ళని సేవాని అందించాలి. దాట్ ఈస్ ద వే అన్నమాట, వాళ్ళని సేవాని అందించాలి. ఎందుకంటే ఎప్పుడైతే మహత్ సేవ, వైష్ణవాల్ని సేవాన్ని అందిస్తామో ఏమవుతుంది, హృదయం పరిశుభ్రమవుతుంది, హృదయం పరిశుభ్రమవుతుంది. చైతన్య చరితామృత మధ్యలీల 11.31లో ఒక శ్లోకం ఉంది, ఎక్కడైతే శివుడు పార్వతితో అంటున్నారు, ఆరాధన సర్వేషాం, విష్ణు ఆరాధనం పరం, తస్మాత్ పరతరం దేవి అంటున్నారు, ఆరాధనం సర్వేషాం, ఆరాధ ఎవరిని ఆరాధించాలి అంటారు, దేవతల్ని ఆరాధించాలి. కానీ ఆ అన్ని దేవతలకైనా విష్ణు ఆరాధనం పరం, అన్నిటికైనా గొప్పది ఎవరిని ఆరాధించాలి, విష్ణుని ఆరాధించాలి. తస్మాత్ పరతరం దేవి, కానీ ఇంకోటి చెప్తాను దేవి, అదేంటంటే ఎవరైతే తదీయానాం, ఎవరైతే విష్ణు భక్తులు, సమ అర్చనం, విష్ణుకి పూజించుకైనా అర్చించుకైనా గొప్పది తన భక్తుల్ని అర్చించడం, ఆ భక్తుల్ని సేవాని అందించడం, వాళ్ళని పూజించడం అన్నమాట. సో వెన్ వీ సర్వ్ డివోటీస్, ఎప్పుడైతే మనం డివోటీస్ని సేవాన్ని అందిస్తాము, కృష్ణ తాలూకా కృప వాళ్ళ ద్వారా ఫ్లో అవుతుంది. దాట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్, జస్ట్ లైక్
నేను సెల్లో మాట్లాడాలని అనుకుంటున్నాను. సో ఐ కాంట్, నేను నా హ్యాండ్ పట్టుకొని ఇదెందుకు కనెక్షన్ అవ్వట్లేదు, ఎలా అవుతుంది కనెక్షన్? ఇన్స్ట్రుమెంట్ ఉండాలి కదా, నా ఫోన్ పట్టుకుంటే దాంట్లో రేస్ ఉంటాయి, దాంతో నేను మాట్లాడగలుగుతాను. ఎగ్జాక్ట్లీ అలానే ఇప్పుడు నాకు కృష్ణ దయ కావాలి, నాకు కృష్ణ మర్సీ కావాలి. సో ఎలా కావాలి, ఎలా కృష్ణ నాకు ఆయన ఒక దయ, ఆయన ఒక కృప, ఆయన ఒక కరుణ నా మీద ఎలా చూపిస్తారు? బై డివోడీస్, బై డివోడ్ డివోడీస్ ఆర్ ది వాయా మీడియం. సో ఎప్పుడైతే మనం కృష్ణ భక్తుల్ని సేవాన్ని అందిస్తామో కృష్ణ తాలూకా కరుణ కృప కటాక్షాలు మనకి వాళ్ళ ద్వారా మనకి దొరుకుతాయన్నమాట. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ మనం డివోటీస్తో ఎలా డీల్ చేస్తున్నామో. డివోటీస్ ఆర్ అవర్ ఎగ్జిట్ గేట్స్, డివోటీస్ ఆర్ అవర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్. ఏదైనా బిల్డింగ్లోని మీరు చూడండి, ఇప్పుడు మీకు బిల్డింగ్లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కావాలంటే లేదంటే ఏదైనా మున్సిపాలిటీ ఫార్మాలిటీస్ ఉంటాయి, వాళ్ళు చెక్ చేస్తారు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా, ఎగ్జిట్ డోర్స్ ఉన్నాయా, ఎన్ని ఎగ్జిట్ డోర్స్ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ఇక్కడ బిల్డింగ్ కాలిపోతే మీకు ఎగ్జిట్ డోర్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంటారు. సో ఈ డివోటీస్ అనేసరికి మన ఎగ్జిట్ డోర్స్, ఈ సంసార దవాగ్నిలో మనం అందరం కాలిపోతున్నాం అన్నమాట. ఈ డివోటీసే మన ఎగ్జిట్ డోర్. వాళ్ళు ఒక చేతి పట్టుకుంటే, వాళ్ళు ఒక కృప మన మీద ఉంటే ఈ ఒక సంసార దవాగ్ని నుంచి మనము విముక్తులవుతామన్నమాట. సో దీస్ డివోటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ధ్రువ మహారాజ్ ఏం చేశారు? హీ వాజ్ సచ్ ఎ పర్ఫెక్ట్ డివోటీ. 6 మంత్స్లో భగవంతుడిని పొందారంటే అనుకోండి, హౌ గ్రేట్ హీ మస్ట్ బి, రైట్? మనకి ఇప్పుడు 6 మంత్స్లో న్యూ భక్త ట్రైనింగ్ కూడా కంప్లీట్ అవ్వట్లేదు, అవుతుందా? 6 మంత్స్లో ఆ న్యూ భక్త ట్రైనింగ్, ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ బోల్డ్ ఉన్నాయి, భక్తి శాస్త్రి, కానీ 6 మంత్స్లో ఆయన దేవాది దేవుడిని ముఖాముఖి చూశారు. అండ్ ముఖాముఖి చూసిన తర్వాత ఏమడిగారు? దేవాది దేవుడు అడిగారు, ధ్రువ నీకేం కావాలి, కోరుకో. వాట్ ఈ సెడ్? భక్తుల ఒక సాంగత్యంలో మిమ్మల్ని కీర్తించే అవకాశం నాకు కావాలి, అంతే అడిగాడు అనమాట. సో భగవంతుని మీరు కావాలని అడగలేదు, భక్తుల్ని ఒక భక్తుల ఒక సాంగత్యం కావాలి. ఎందుకంటే భక్తుల ఒక సాంగత్యంలో మనం భగవంతుణ్ణి మర్చిపోము. భగవంతుడు ముందు నిలబడిన భగవంతుని మర్చిపోవచ్చు, దేవాది దేవుడు సాక్షాతంగా నిలబడి అవుతుందా లేదా? మనం ఇలా డైరెక్ట్గా రాధా దామోదర్ ముందు నిలబడి ఉన్నప్పటికైనా ఆ పక్కనే ఆ మాతాజీ బ్లూ కలర్ సాడీ వేసుకున్నారా, లాస్ట్ సండే అదే వేసుకున్నారు కదా అని ఆలోచన రావచ్చు అనమాట. ఎక్కడైనా మైండ్ డైవర్ట్ అయిపోవచ్చు అనమాట దేవాది దేవుడు మన ముందు ఉన్నప్పుడు. కానీ భక్తులు మన దగ్గర ఉంటే వాళ్ళు ప్రతి నిమిషం మనని గుర్తు చేసుకుంటారు. నో, లెట్స్ రీడ్ టుగెదర్, లెట్స్ సింగ్ టుగెదర్, లెట్స్ గో ఫర్ యాత్ర టుగెదర్, లెట్స్ రిమెంబర్ అని భక్తులు ఏం చేస్తారు? ది కీప్ ఆన్ రిమైండింగ్ అస్ ఆఫ్ కృష్ణ, రైట్? సి, యాక్చువల్గా భగవంతుణ్ణి పూజించడము చాలా ఈజీ, భక్తుల్ని పూజించడం కష్టంగా ఉంది. ఎందుకంటే భగవంతుడు మన లైఫ్లో ఇంటర్ఫియర్ చేయరు, డివోటీస్ మన లైఫ్లో ఇంటర్ఫియర్ చేస్తారు. ఏంటండి మంగళహారతి రాలేదు, ఏంటి ఎందుకు యాత్రకు రావట్లేదు, ఏంటి చాంటింగ్ చేయట్లేదు, మీ ఇంట్లో ఇంకా గోనేత ఇన్స్టాలేషన్ అవ్వలేదా, అది మనకి ప్రాబ్లం. వాళ్ళు అలా మనని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, ఇంటర్ఫియర్ చేస్తూ ఉంటారు. కృష్ణుడు ఎంత బాగుంటారు, ఏమి చెప్పరు. చాంటింగ్ చేశారు లేదా అడగరు, యాత్రకు ఎందుకు రావట్లేదు అడగరు, ఈ సండే ఎందుకు రాలేదు ఏమి అడగరు. మనం ఎలా ఉన్నప్పుడు ఆల్వేస్ స్మైలింగ్, కానీ డివోటీస్ మన లైఫ్లో ఇంటర్ఫియర్ చేయాలి, అందుకోసం మనకి డివోటీస్ ఇష్టం ఉండదు. కానీ డివోటీస్ ఉంటేనే కదా దే విల్ రిమైండ్ అస్ ఆఫ్ కృష్ణ, రైట్? సో ధ్రువ మహారాజ్ కూడా డివోటీ తాలూకా అసోసియేషన్ అడుగుతున్నారు, రైట్? సాధు సంఘ సర్వశాస్త్రకహే లవ మాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయ్. సాధువుల ఒక సంగత్యం, భక్తుల ఒక సాంగత్యం మనం కోరుకోవాలి. భక్తుల ఒక సాంగత్యం తీసుకుంటే వాళ్ళని సేవాన్ని అందిస్తే హృదయం పరిశుభ్రం అవుతుంది. ఎప్పుడైతే హృదయం పరిశుభ్రం అవుతుంది, మనం ఏదైతే కృష్ణ కథ వింటున్నామో అది హృదయాన్ని తాకుతుంది. ఎప్పుడైతే అది హృదయాన్ని తాకుతుంది, అప్పుడేమవుతుంది, భౌతిక వాంఛాలు తగ్గిపోతూ వెళ్తాయి, భగవంతుడి పట్ల ఆసక్తి పెరుగుతుంది, భౌతిక విషయాల పట్ల ఆసక్తి తగ్గుతుంది. సి, కృష్ణ గురించి వినకపోతే ఇంకేదో వింటాము, వినడం మానము, అది మన అలవాటు. వి వాంట్ టు హియర్ సంథింగ్. ఈ సెన్సెస్ ఎలా ఉన్నాయి? వి వాంట్ టు సీ సంథింగ్, ఏదో చూడాలనిపిస్తుంది, ఏదో తినాలనిపిస్తుంది, ఏదో వాసన చూడాలనిపిస్తుంది, ఏదో ఆల్ ద టైమ్ సెన్సెస్ ఆర్ యాక్టివ్. సో ఏం చేయాలి? యాక్టివ్ సెన్సెస్ని పట్టుకొని కృష్ణ దీంట్లోనే ములిగేయాలి, లేదంటే వాళ్ళు మనకి భౌతిక విషయాల పట్ల తీసుకెళ్ళిపోతారనమాట. సో అందుకోసం మనం ఏం చేయాలి? వి హ్యావ్ టు హియర్ అబౌట్ కృష్ణ అండ్ అసోసియేట్ విత్ డివోటీస్ అనమాట. సి, యాజ్ ఆఫ్ నౌ మనం ఒక డిజీజ్కి గురి అయి ఉన్నాము, అందుకోసం ఆ హియరింగ్ అనేది మనకి ఇష్టం అవ్వకపోవచ్చు, బట్ వి స్టిల్ కంటిన్యూ హియరింగ్. జస్ట్ లైక్ శిల ప్రభుపాద్ చాలాసారి ఈ ఉదాహరణ ఇచ్చారు, ఎవరికైతే జాండిస్
డిజీజ్ ఉంటే వాళ్ళకి చెరుకు రసం కూడా చేదుగా అనిపిస్తుంది. కానీ చెరుకు రసం చేదుగా ఉండదు, చాలా తీయగా ఉంటుంది, కానీ చేదుగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఆ డిజీజ్ ఉంది. సో అలానే ఎప్పుడైతే మనము భౌతిక విషయాల్లో మునిగి ఉన్నామో, మన హృదయం పరిశుభ్రంగా లేదు, అప్పుడు కృష్ణ కథా పట్ల ఆసక్తి ఉండదు, అది వినాలనిపించదు, అది బోరింగ్గా అనిపించవచ్చు, ఎప్పుడు ఆపేస్తారని అనిపించవచ్చు. కానీ కూడా వింటూ 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 ఉంటే ఇట్ డస్ ఇట్స్ వర్క్. అది లోపలికి వెళ్ళి ఏమన్నారు, బ్రహ్మ భాగవతంలో అంటారు భగవంతుడు కర్ణ రంధ్రేణ. ఎలా భగవంతుడు మన హృదయం లోపలికి వస్తారు? ఐస్తో రారన్నమాట, కళ్ళుతో రారు, నాసికతో రారు. ఆయన ఎలా ఉంటారు? కర్ణ రంధ్రేణ, మన చెవుల్లో ఉన్న ఈ రంధ్రం లోపలి నుంచి భగవంతుడు మన హృదయంలో ప్రవేశిస్తారు. ఆయన ఎప్పుడైతే మన హృదయంలో ఆయన ప్రవేశిస్తారు, అక్కడ హృదయాన్ని పరిశుభ్రం చేస్తారనమాట. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాట్ వీ హియర్ అబౌట్ కృష్ణ. నాట్ ఓన్లీ హియర్ అబౌట్ కృష్ణ, హియర్ ఇన్ ఏ ప్రాపర్ మూడ్, రైట్? సో ఇంగ్లీష్లో రెండు పదాలు ఉన్నాయి, లిసనింగ్ అండ్ హియరింగ్. మనం లిసనింగ్ చేస్తున్నామా, హియరింగ్ చేస్తున్నాం, చాలా ఇంపార్టెంట్. లిసనింగ్ అంటే క్రాస్ వెంటిలేషన్ లిసనింగ్, ఏదో వినేసామన్నమాట. హియరింగ్ అంటే సరిగ్గైన భావంలో వినాలి, దాన్ని మన జీవితంలో ఎలా ఆచరించాలి, ఆ పాయింట్ మీద మెడిటేట్ చేస్తూ చేస్తూ వినాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ హియర్. అండ్ అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మన హియరింగ్లోని భక్తుల పట్ల అసూయ అండ్ జడ్జ్మెంటల్నెస్ అలాంటివి కొన్ని మనం తీసేస్తే, సి ప్రాబ్లం ఏంటంటే మనలో ఫాల్ట్ ఫైండింగ్ నేచర్ ఉంది, ఇస్ ఇట్ నాట్? సి మన హియరింగ్ ఎలా ఉంటాయంటే, మన జనరల్ నేచర్ ఎలా ఉంటుంది, కొందరు దోషేకదర్శి, ఎవరిలో ఎంత మంచి గుణాలు ఉన్నా కూడా వాళ్ళకి దోషాలే కనిపిస్తాయి, ఆ దోషాలు తప్ప వాళ్ళకి ఇంకేది కనిపించదు. కొందరు ఏముంటారు, దోష గుణదర్శి, అంటే దోషాలు కూడా ఉన్నాయి గుణాలు కూడా ఉన్నాయి, రెండుని సమానంగా చూస్తారు. కొందరేంటి, గుణేకదర్శి, ఎన్ని దోషాలు ఉన్నప్పటికైనా వాళ్ళకి అందరిలో గుణాలు గుణాలు గుణాలే కనిపిస్తాయన్నమాట. సో మనం ఏ లెవెల్లో ఉన్నారు మనం చూడాలన్నమాట. కొందరు గుణాలని కూడా దోషంగా చూస్తారన్నమాట. ఎవరైనా మంచిగా బిహేవ్ చేస్తే కూడా దాన్ని ఎలా దోషం చూడాలి, రైట్? ఇప్పుడు ఎవరైనా మంచిగా టెంపుల్కి వచ్చేస్తారనుకోండి, దాంట్లో కూడా వాళ్ళకి దోషమే కనిపిస్తుంది, ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేసేస్తున్నాడు, చాలా ఎక్కువ ఎక్కువగా టెంపుల్కి వచ్చేస్తున్నాడు, ఈ మధ్యనే బాగా భక్తి చూపించేస్తున్నాడు, మొన్నటి వరకు అయితే హోటల్లో తినేవాడు, ఇప్పుడు ఏదో నేను ఏం తినను అని ఎంతో ఓవర్ యాక్టింగ్ ఎందుకు, అలాంటి కమెంట్స్ అనమాట. అంటే పాపం మంచిది పెంచుకుంటున్నాడు, ఇంకా నేను మానేశానండి ఆనియన్ గార్లిక్, ఎందుకంత ఓవర్ యాక్టింగ్, మొన్నటి వరకే నైట్ క్లబ్లో ఉండేవాడు 3 o'clock వరకు, ఇప్పుడు గొప్ప భక్తుడు అయిపోయాడు బాబోయ్, ధోతి కుర్త వేసుకుని హరే కృష్ణ చెప్తూ రాధాకృష్ణ చెప్తూ ఏంటది అని. సో వాళ్ళకి మంచి గుణాలు కూడా దోషాలాగే. వీ హ్యావ్ టు సీ వేర్ డూ వీ స్టాండ్, మనం ఎలా ఉన్నాము, ఆర్ వి గుణ ఏకదర్శి, ఆర్ వి దోష ఏకదర్శి, ఆర్ వి గుణదోషదర్శి, దోష గుణదర్శి, మనం ఎలా ఉన్నాము. అన్లెస్ అండ్ అంటిల్ మనం ఈ దోష వృత్తి, ఫాల్ట్ ఫైండింగ్ మానేము, అప్పుడు వరకు వీ కెనాట్ గో అహెడ్ ఇన్ అవర్ కృష్ణ కాన్షియస్నెస్. ఈ ఫాల్ట్ ఫైండింగ్ మానేయాలి, ఎందుకంటే ఫాల్ట్ ఫైండింగ్ మనకి భక్తుల నుంచి దూరం చేసేస్తుంది, రైట్? మనకి ఎప్పుడైతే దోషాలు కనిపిస్తాయి, సందేహాలు వస్తాయి, మనకి రామచంద్ర సి మాధవేంద్ర పూరి హ్యాడ్ వన్ డిసైపుల్ ఈశ్వర్ పూరి అండ్ హియర్ అనదర్ డిసైపుల్ రామచంద్ర పూరి. వాట్ ఈస్ హిస్ నేమ్? రామచంద్ర పూరి. ఈశ్వర్ పూరి అండ్ రామచంద్ర పూరి, మాధవేంద్ర పూరికి ఉన్న రెండు డిసైపుల్స్. ఈశ్వర్ పూరి దగ్గర ఎవరు దీక్ష తీసుకున్నారు? చైతన్య మహాప్రభు. ఇప్పుడు మాధవేంద్ర పూరి ఆయన గొప్ప భక్తుడు, సో ఆయన దగ్గర దీక్ష తీసుకున్నారంటే రామచంద్రపురి కూడా గొప్పవాడే అనుకుంటాను, ఎందుకంటే అంత గొప్ప గురువు అని. కానీ మనం ఇక్కడ తేడా చూస్తే రామచంద్ర ఏం చేశారు, రామచంద్రపురి తన గురువులోని కూడా దోషాలు చూడడం మొదలుపెట్టాడు, దానివల్ల తన గురువుతో దూరం అయ్యాడు. అండ్ మొత్తం మీద ఏమైంది, తన చైతన్య మహాప్రభులు కూడా దోషం చూడడం మొదలుపెట్టారు. అండ్ చైతన్య మహాప్రభుని కూడా అడ్వైస్ ఇవ్వడం మొదలుపెట్టారు, అంటే మీరేం అనుకోవద్దండి, కానీ మీ రూమ్లో ఏంటి చీమలు కనిపిస్తున్నాయి, అంటే మీరు ఏదైనా స్వీట్ మీట్స్ అంటే ఏదైనా స్వీట్లు ఎక్కడైనా దాచారా మంచం కింద, ఏంటి అంటే సన్యాసి కదా అలా తినొచ్చా, అంత ఎక్కువ ఎక్కువగా తినొచ్చా అని చెప్పడం మొదలుపెట్టాడు. సో ఆయన ముందు అలా అనుకోలేదు, దేవాది దేవుడిని విమర్శించాలి నిందించాలని అనుకోలేదు. ఫస్ట్ దేంతో మొదలుపెట్టాడు, గురువుని విమర్శించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే గురువుని విమర్శించడం మొదలుపెట్టాడు, ఇంకా అయిపోయింది సర్వనాశనం, ఇంకా అందరిలోనే తనకి దోషాలు కనిపిస్తున్నాయి అనమాట. సో వన్ హ్యాస్ టు బి సో కేర్ఫుల్. ఈ ఫాల్ట్ ఫైండింగ్ మెంటాలిటీ, ఎప్పుడైతే మనం ఈ వైష్ణవాల్లో ఫాల్ట్ ఫైండింగ్, వాళ్ళని నిందించడం మొదలు పెడతామో, మన భక్తి మొత్తం సర్వ నాశనం అవుతుంది అనమాట. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ ఫాల్ట్ ఫైండింగ్ మెంటాలిటీ మనం మానేయాలి. ఈ క్రిటిసిజం, ఈ నిందించడం అనేది మనము మానేయాలి. మొన్న
బాంబే నుంచి వైజాగ్ ఫ్లైట్లో వస్తూ ఉంటే మా ముందు ఎవరైతే ఆ సీట్లో కూర్చుని ఉంటారో మేబీ వాళ్ళు హిందీ మార్వాడి వాళ్ళేమో తెలియదు, అది ఏదో ఒక మ్యాగజైన్ దాని మీద ఉందన్నమాట, సీట్ కవర్ లోపల ఉందన్నమాట. సో మామూలుగా అయితే నేను చాంటింగే చేసుకుంటాను, కానీ ఆ కవర్ మీద ఒక స్వామీజీ ఫోటో ఉందన్నమాట. కుతూహలతో దాన్ని తీసాను, ఆ మ్యాగజైన్ని తీస్తే హిందీ మ్యాగజైన్ అన్నమాట, ఆ స్వామీజీ ఒక ఆర్టికల్ ఉంది. సో ఒకసారి చదువుదామని నేను మొదలుపెట్టాను. ఇట్ వాజ్ సచ్ ఏ బ్యూటిఫుల్ ఆర్టికల్, నేను మీతో షేర్ చేయాలి, అమేజింగ్. సీ దాని శాస్త్రిక్ రిఫరెన్సెస్ ఏంటి నాకు తెలియదు, బట్ ఐ థాట్ ఇట్ వాజ్ నైస్ టు అడాప్ట్ ఇన్ అవర్ లైఫ్. ఆయన పేరు ఏదో రామచంద్ర సుఖమహారాజ్ ఏదో రామ్ సుఖమహారాజ్ ఏదో ఆయన పేరు, నేను ఇప్పుడు మర్చిపోతున్నాను. ఆయన నారాయణ శాస్త్ర నుంచి ఏదో ఒక మంచి మాటలు దాంట్లో రాశారనమాట, హిందీలో ఉంది, అది నిందా గురించి. దట్ వాజ్ సచ్ అన్ ఐ ఓపెనర్ ఫర్ మీ. ఆయన అన్నారు, చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు ప్రాక్టికల్గానే, ఈ నింద చేస్తే ఏమవుతుంది. సో ఆయన అన్నారు, ప్రతి ఒక్కరూ బాగా ఆలకించండి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచి కర్మలు చేస్తారు, కొన్ని చెడు కర్మలు చేస్తారు. ఈ మంచి కర్మలు, ఈ చెడు కర్మలు, ఈ మంచి కర్మలు ఒక చెడు కర్మలు ఒక తట్టలోని మీ హెడ్ మీదే ఉంది, మీకు కనిపించదు కానీ మీ హెడ్ మీద ఉంది. ఎప్పుడైతే మీరు చెడు కర్మ చేస్తారు, నాలుగు రూపంలోనే దాని ఒక ఫలితాన్ని మీరు భరించాలి. ధన రూపంలోని అంటే మీకు ధన నష్టం అవ్వచ్చు, ఐదర్ ఆర్, ఆల్ ఫోర్ వేస్లో కాదు, ఐదర్ ఆర్, లేదంటే ఏదైనా ధన నష్టం అవ్వచ్చు, లేదంటే సంబంధాల్లోనే ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు, భార్య భర్త మధ్యలోనే, పిల్లలతోని, ఎవరితో అయినా, లేదు అంటే శారీరకమైన ప్రాబ్లం, మీరు ఏదైనా వ్యాధికి గురి అవుతారు, లేదంటే మానసికమైన ప్రాబ్లం. ఐదర్ ఆర్ అంటే ఈ నాలుగు రూపంలోని మీరు చేసిన పాపకర్మాల తాలూక ఫలితాన్ని భరించాలి. ఇప్పుడు ది రియల్ స్టోరీ బిగిన్స్. సో ఆయన అన్నారు, ఇప్పుడు ఊహించండి, ఇక్కడ ఒక టూ లేడీస్ ఉన్నారు. ఓ లేడీ, ఆడ పేరు ఏ చెప్దామనుకోండి, ఈ లేడీ పేరు బి అనుకోండి. ఇప్పుడు ఏ అండ్ బి ఇద్దరు పార్క్లో వాకింగ్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏ అండ్ బి వాకింగ్ చేస్తూ ఉంటే ఈ ఏ మొదలుపెట్టింది ఇంకొక మాతాజీ గురించి, మేబీ లెట్స్ కాల్ హర్ సి. ఇప్పుడు ఏ చెప్తుందనమాట బీతోని, ఈ మాతాజీ సి ఉన్నారు కదా, ఆవిడ మంచి ఆమె కాదు, ఆవిడ ఇలా చేస్తుంది, ఆవిడ అలా చేస్తుంది, సంథింగ్ ఏదో నిందించారు. సో స్వామీజీ అన్నారు, ఎప్పుడైతే ఈ సి గురించి మాట్లాడడం మొదలు పెడతారో, ఈ సి మాతాజీ ఎక్కడుండొచ్చు, మేబీ ఈ ఊర్లోనా వేరే ఊర్లోనా అమెరికాలోనా ఎక్కడున్నా కూడా ఇమ్మీడియట్గా ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అండ్ ఇప్పుడేమవుతుంది, ఏదైతే ఆ సి చెడు కర్మాలు చేశారో అది మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది సింపుల్గానే. ఐ వాజ్ అమేజ్డ్, సింపుల్గానే మీకు ఆ చెడు కర్మాలు ట్రాన్స్ఫర్ అయిపోయాయి. సో ఇప్పుడు మీరు క్రిటిసైజ్ చేశారు, ఓకే. ఇప్పుడు బీ పరిస్థితి ఏంటి, బీ ఏం చేస్తుంది, ఆమె జస్ట్ వింటుంది, ఆమెకేం తెలియదు, మీరు ఏదో చెప్తూ ఉంటే ఆవిడ జస్ట్ వినింది, ఆహా ఓకే. ఇప్పుడు విన్నప్పటికీ మన భారతదేశంలో మన అలవాటు ఏంటంటే, అవునా ఆ నిజమే అని మనం ఒక మాట చెప్పేస్తాం, నిజమే అంతే ఇంకా ఎక్కువ కాదు, ఆ నిజమే అన్నామనుకోండి ఇంకా అయిపోయింది. ఆవిడ కూడా ఇంకా సీతో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఆ సీ చేసిన చెడు కర్మలు ఈవిడ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం అన్నారు స్వామీజీ, ఆ బీకి ఉన్న ప్రాబ్లం మీకు అర్థమవుతుంది కదా, ఏ బి అండ్ సి. ఇప్పుడు ఆ బీకి ఇంకో చిన్న ప్రాబ్లం ఎక్కువ ఎక్స్ట్రా ఉంది. ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే ఆ ఏ మాతాజీ సి గురించి చెడుగా మాట్లాడుతున్నారు, ఈ బి మనసులో ఏమనుకుంటుంది, నువ్వేమైనా తక్కువ ఏంటి, నువ్వు అలానే ఉన్నావులే, ఆవిడ గురించి గొప్పగా చెప్తున్నా కానీ నువ్వు కూడా అలానే ఉన్నావు, అయ్యిందా, ఇప్పుడు ఏమయ్యింది, ఆ సీ తాలూక కర్మ ఎలాగో వచ్చింది, ఇప్పుడు ఏ తాలూక కర్మ కూడా వచ్చింది, బాబోయ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక అలవాటు, ఎంత మధురంగా చెప్పారాయన, ఇంకొక అలవాటు ఏంటంటే, మనకి మనం ఏదైనా చెప్తే కొంచెం దాంట్లో మసాలా మిక్స్ చేసి చెప్తాము. ఇప్పుడు లైక్ ఇప్పుడు ఎవరైనా మంచిగా సారీ వేసుకున్నారు, బా హీరోయిన్ లాగా కనిపిస్తున్నాం, ఏ హీరోయిన్గా ఏం కనిపించట్లేదు, లే బాగానే ఉంది, కానీ ఒక మాట ఏదైనా కొంచెం కలిపి చెప్తాం, బా సూపర్ టేస్ట్ అయింది, అసలు ఎంత బాగా వంట చేసావు అంతేనా. అలానే మనం ఎవరికైనా నిందిస్తే కూడా కొంచెం మిక్స్ చేసి నిందిస్తాం, అది మన అలవాటే, పాపం ఆడు చేసింది ఇంతే ఉంటుంది, కొంచెం అది అది ఎప్పుడు నుంచి అలానే ఉందిలే ఏం చెప్దామని, ఎప్పుడు నుంచి లేదు పాపం, మేబీ మొన్నే అయ్యింది అది, కానీ ఎప్పుడు నుంచి అని. సో ఇప్పుడేమయ్యింది, ఇప్పుడు కలిపేసి చేసాం కదా, కలిపాం కదా, ఇప్పుడు వరకు ఏమైంది, వాళ్ళు చేసిన చెడు కర్మాలు మనకు వచ్చింది. ఎప్పుడైతే కొంచెం కలిపేసి నిందించామో, మనం చేసిన మంచి కర్మలు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతుంది.
జస్ట్ ఇమాజిన్ ఏం జరుగుతుంది మన డైలీ లైఫ్లోని. సో మనం చేసిన మంచి కర్మాలు వాళ్ళకి వెళ్తున్నాయి, వాళ్ళు చేసిన చెడు కర్మాలు మనకి. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఉంది ఇక్కడ, ఇంకొక ప్రాబ్లం. మనం చెడు కర్మాలు చేస్తే ఐదర్ ఆర్ ధన రూపంలోన, మానసికంగానే, శారీరకంగానే, సంబంధంలో ఏదైనా ప్రాబ్లము, ఐదర్ ఆర్ మనం భరించాలి. కానీ ఎప్పుడైతే ఇది ట్రాన్స్ఫర్ అవుతాయి వేరే వాళ్ళ కర్మలు, అప్పుడు ఆల్ ఫోర్ వేస్లో భరించాలన్నమాట. ఆల్ ఫోర్ వేస్, మానసికంగా కూడా ప్రాబ్లం అవుతుంది, శారీరకంగా కూడా మీరు సఫర్ అవుతారు, ధన రూపంలో కూడా నష్టం ఉంటుంది, సంబంధాల్లో కూడా ఫైటింగ్స్ అవుతాయి ఇంట్లో, అన్ని రకంగానే ఆల్ ఫోర్ వేస్లో. ఎందుకంటే అది ఇంట్రెస్ట్తో కలిపి వస్తుంది. ఇమాజిన్ నౌ నా ద ప్రాబ్లం. మనం అనుకుంటాము, కానీ మాతాజీ మేము నిందించలేదు, మాతాజీ ఏదైతే నిజమో అదే మాట్లాడాము, ఇంకా తప్పు ఏం చెప్పలేదు. ఓకే, మీరు నిజమే, ఆ నిజం వెళ్ళి అతని ముందు మాట్లాడగలుగుతారా? మీరు ఏదైతే ఇతనితో ఇప్పుడు షేర్ చేశారు జస్ట్ నౌ 2 మినిట్స్ బ్యాక్, ఏ డైలాగ్ స్టేట్మెంట్ మీరు ఇతనితో మాట్లాడారు, ఆ డైలాగ్ ఆ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారు తనకి వెళ్ళి చెప్పగలుగుతారా? అయితే నో ప్రాబ్లం. మీరు ఏదైతే అతనికి చెప్పారు ఇతనికి రిపీట్ చేస్తున్నారు, అయితే నో ప్రాబ్లం, అది నింద కాదు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను నువ్వు ఇలా ఉన్నావు, అదే వస్తువు అతను చెప్పాను. కానీ మనం అతని ముందైతే చెప్పలేము, దట్ మీన్స్ ఇట్ ఇస్ నింద. నింద డెఫినేషన్ ఇస్తున్నాను, నింద అంటే డెఫినేషన్ ఏంటి మాతాజీ? నిజమే, జరిగిందే చెప్పాను, అంటే జరిగింది నువ్వు అతని ముందు చెప్పగలుగుతావా? చెప్పలేను మాతాజీ, బాగుండదు. అయితే మళ్ళీ బాగుండదు అంటే మళ్ళీ ఇక్కడ కూడా బాగుండదు, ఎందుకంటే అది నింద. ఎవరైతే లేరు వాళ్ళు వెనక మాట్లాడుతున్నారు, అది నింద అంతే. ఇంకొకటి, ఇంకో విషయం, మనం చాలాసార్లు అనుకుంటాం మాతాజీ ఈ మనిషి ఎంత చెడు పని చేసుకున్నాడు మాతాజీ, కానీ తనకి ఎప్పుడు లైఫ్లో ఏ ప్రాబ్లము లేదు, ఆల్వేస్ హ్యాపీగా ఉన్నాడు మాతాజీ, ఎలా అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ చెడు మనిషి గురించి ఎంతోమంది మాట్లాడుతున్నారు. సో ఆల్ కర్మస్ టెక్కెటెక్కెటెక్కడంగా వెళ్ళిపోతున్నాయి. అండ్ అంతోమంది మాట్లాడినప్పుడు కూడా కొంచెం దాంట్లో బటర్ వేసి చెప్తున్నారు, సో వాళ్ళు గుడ్ కర్మాస్ తినుకు వచ్చేస్తున్నాయి. సో హియర్ నెవర్ హ్యాస్ ఎనీ ప్రాబ్లమ్, హీఈస్ ఆల్వేస్ హ్యాపీ. సీ వాట్ యు ఆర్ డూయింగ్, యు నో, ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్, రైట్? సో కేర్ఫుల్, మనం ఏం చేస్తున్నాం? వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ అండ్ హార్డ్ ఎర్న్డ్ కర్మ. ఇంత కష్టపడి మంచి కర్మాలు సంపాదిస్తున్నారు ఊరికే చిన్న ఎంటర్టైన్మెంట్ కోసము, ఏదో కాలక్షేపం కొంచెం మాట్లాడదాము, మనకు కొంచెం కావాలి డర్టీ జంక్ కొంచెం మాట్లాడదాము. ఆ దాంట్లో మనం చేసిన మంచి కర్మాలు, ఎంత కష్టపడి సంపాదించిన కర్మాలు ఊరికే దాన్ని వృధా చేసేసుకుంటున్నాం, వృధా చేసుకుంటున్నాం. మన పరిస్థితి ఎలా ఉందంటే, అదే చాలాసారి జోక్ చెప్తూ ఉంటాను కదా, ఒక అతను ఫుల్ టైం మున్సిపాలిటీలో ఎంప్లాయిడ్ అనమాట, డస్ట్బిన్స్ క్లీన్ చేసే తన పని అనమాట. సో ఆ చెత్తబండ అందరి ఇంట్లో నుంచి కలెక్ట్ చేసేసి ఆ పెద్ద డస్ట్బిన్ దాంట్లో వేసుకోవడం అదే తన పని అనమాట. సో ఒకరోజు డబ్బులు సేవ్ చేసుకొని హైదరాబాద్కి వెళ్తాడనమాట, చార్మినార్కి అనమాట. సో చార్మినార్ దగ్గర చాలా అత్తర్ పర్ఫ్యూమ్ షాప్స్ ఉంటాయన్నమాట. సో తనకి ఆ పర్ఫ్యూమ్ వాసనంతోనే తను స్పృహ తప్పి పడిపోతాడనమాట. సో ఇదేంటి తనకి ఏమైందని అందరూ నీళ్లు జల్లుతూ ఉంటే కూడా తను ఇంకా వెలకువ రావట్లేదనమాట. అప్పుడు తన ఫ్రెండ్ అంటాడనమాట, ఇలా కాదండి, తను 2-3 రోజుల నుంచి సాక్స్ కడగలేదనమాట. ఆ సాక్స్ తీసి తన నాసిక దగ్గర తీసుకువెళ్తే వెంటనే తను ఇంకా లేస్తాడనమాట. అందరు అడుగుతారు ఇదేంటి అంటే, ఏం లేదు, తనకి చెత్తబండలో పనిచేసే అలవాటు కదా, ఒకేసారి ఇంత మంచి పర్ఫ్యూమ్ అంటే భరించలేడు, కొంచెం ఆ డర్టీ వాసన ఉంటే తను ఇంకా యూనో హీ విల్ బి నార్మల్ అనమాట. మన పరిస్థితి అలానే ఉంది. వి ఆర్ సో యూస్ టు డర్టీ గాసిప్స్, వి ఆర్ సో యూస్ టు, అసలు మనకి ఎవరు ఒక్కరు కొంచెమైనా చెప్పాలి, లేదంటే మనము యూనో వీ బికమ్ బ్రేత్లెస్ అనమాట. ఎవ్రీబడి నైస్ నైస్ నైస్, అలా ఎలా అవుతుంది? ఓన్లీ కృష్ణ కృష్ణ కృష్ణ, ఓన్లీ జపం చేయాలి, కృష్ణుడి గురించి వినాలి, అందరి గురించి మంచిగా మాట్లాడాలి, వెళ్ళిపోవాలి, అదా ఎలా అవుతుంది మాతాజీ? కొంచెం కొంచెం మనకి చెడు వాసనం కావాలి, కొంచెం ఏదో చెప్పండి అమ్మా, ఆ ప్రభుజీ గురించి, ఈ మాతాజీ గురించి ఏదో చెప్పండి. అమ్మయ్య ఇప్పుడు బాగుంది, కొంచెం విన్నాను, రిలాక్స్గా ఉంది, లేదంటే నేను ఇంక ఐ విల్ డై, మనకి ఎలా అనిపిస్తుంది, ఐ విల్ డై. వీఆర్ సో యూస్ టు డర్టీ స్మెల్, సో యూస్ టు డర్టీ స్మెల్. బట్ దిస్ ఇస్ వాట్ ఈస్ ద జస్ట్ సీ వాట్స్ హ్యాపెనింగ్. మనం నిందిస్తే
ఏమవుతుంది. సో వీ హ్యావ్ టు బి సో కేర్ఫుల్ రైట్. సో హెన్స్ ఫోర్త్ అట్లీస్ట్ వీ షుడ్ బి కేర్ఫుల్ అన్లెస్ అండ్ అంటిల్ యూ ఆర్ లైక్ దాన్వీర్ కర్ణ, యూ వాంట్ టు గివ్ యువర్ గుడ్ కర్మాస్ టు అదర్స్. మాతాజీ ఉండనియండి, మాతాజీ లెట్ దెమ్ ఆల్సో హ్యావ్ సమ్ కర్మ, గుడ్ కర్మ. ఐ జస్ట్ వాంట్ టు డిస్ట్రిబ్యూట్, నా గుడ్ కర్మాస్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. దెన్ ఇట్స్ యువర్ విష్, బట్ అదర్వైజ్ బీ కేర్ఫుల్ రైట్. సో రిలేషన్షిప్స్, వీ హ్యావ్ టు హ్యావ్ హెల్దీ రిలేషన్షిప్స్ విత్ డివోటీస్. మంచి సంబంధాలు, హెల్దీ సంబంధాలు, భక్తుల్ని అప్రిషియేట్ చేయాలి, భక్తుల పట్ల కృతజ్ఞతలు తెలుపుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వీ హ్యావ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్. ఎందుకంటే డివోటీస్ ఆర్ అవర్ లైఫ్ లైన్స్, డివోటీస్ ఆర్ అవర్ లైఫ్ లైన్స్, దే ఓన్లీ కెన్ హెల్ప్ అస్ టు గో బ్యాక్ టు కృష్ణ అన్నమాట. సో వీ షుడ్ హ్యావ్ హెల్దీ రిలేషన్స్ విత్ అవర్ విత్ ద డివోటీస్. There was this one man, you know, I don't know if you have heard about him. His name was Eric Wehenmar. I don't know how to pronounce it properly, but he was called Eric Wehenmar. Atani entante adu guddivadu. So purvamlone he was the first blind man to climb the Mount Everest. Aina Mount Everest aina climb chestunnar anamata. సో ప్రెస్ రిపోర్టర్స్ ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నారనమాట. అంటే గుడ్డివాడుగా ఉన్నప్పటికైనా మీరు మౌంట్ ఎవరెస్ట్ని ఎలా ఎత్తగలరు, ఎలా ఎక్కగలరు మీరు అని. సో ఆయన అన్నారు, ఈ క్రెడిట్ నాది కాదు, ఈ క్రెడిట్ నాది కాదు, ఎవరైతే నా రోప్ టీమ్, రోప్ టీమ్ అంటే ఇప్పుడు తను గుడ్డివాడు కదా, తను ఎక్కలేడు కదా, సో తను ఏం చేసేవాడు, తనకి ఒక తాడుతో కట్టేస్తారనమాట, తను ఆ తాడు పట్టుకుంటాడనమాట. ఎవరైతే ముందుకి వెళ్తున్నారో ఆ తాడుతో తనకి మెల్లమెల్లగా అలా దారి చూపిస్తారు, తను అలా 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 మెల్లగా మొత్తం కొండ ఎక్కిపోయాడనమాట. సో తను అన్నాడు, ద హోల్ క్రెడిట్ గోస్ టు మై రోప్ టీమ్, ఎవరైతే ఆ రోప్తో నన్ను మార్గదర్శన చేశారనమాట. సో ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ మై మైండ్ దట్ హూ ఇస్ అవర్ రోప్ టీమ్, హూ ఇస్ అవర్ రోప్ టీమ్ ఇన్ అవర్ లైఫ్, హూ ఇస్ అవర్ రోప్ టీమ్? యా డివోటీస్, గురు, గురు అండ్ డివోటీస్ ఆర్ అవర్ రోప్ టీమ్, వాళ్ళు మన రోప్ టీమ్ అనమాట. సో హూ ఇస్ అవర్ రోప్ టీమ్? మనం రోప్ టీమ్తోనే కట్ చేసేసుకుంటున్నాము, దెన్ ఎలా అవుతుంది? మనందరూ గుడ్డివాడుగానే ఉన్నాము ఆధ్యాత్మిక జీవితంలోనే. మన రోప్ టీమ్ ఏంటి? భక్తులు, భక్తుల యొక్క సాంగత్యం, గురువు మన రోప్ టీమ్ అనమాట. సో ఆ రోప్ని మనము పట్టుకోవాలన్నమాట. సో వాళ్ళతోనే మనకి సంబంధాలు లేనప్పటికీ వాట్ విల్ హ్యాపెన్? దెన్ మెనీ పీపుల్ అవుట్ దేర్ హూ థింక్ నాకు ఎవరితో సంబంధం అవసరం లేదు, నాకు ఇప్పుడు దీక్ష దొరికింది, నాకు ఏం చేయాలి, జపమే కదా చేస్తున్నాను, ఇంట్లోనే హారతి చేస్తున్నాను, విగ్రహాలు ఉన్నాయి ఇంట్లోనే, ప్రసాదం తింటున్నాను బాబు, భక్తుల సాంగత్యం లేకపోతే నువ్వు ఏం చేయలేవు, మెల్లమెల్లగా అన్నీ అయిపోతాయి, అన్నీ క్లోజ్ అయిపోతాయి, విగ్రహాల సేవ కూడా క్లోజ్ అయిపోతుంది, చాంటింగ్ కూడా క్లోజ్ అయిపోతుంది, అన్నీ చాలామంది ఎంత కాన్ఫిడెంట్గా ఎప్పుడైనా అడిగేమని కూడా రావట్లేదు, అన్నీ చేసేసుకుంటున్నాం ఇంట్లోనే, పర్వాలేదు మంగళార్తి ఇంట్లో చేసుకుంటాం, అన్నీ ఇంట్లో చేసుకుంటాం, అలా అవ్వదు. భక్తుల ఒక సాంగత్యము ఉండాలి, భక్తుల ఒక సాంగత్యం చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే డివోటీస్ అసోసియేషన్ మనం తీసుకుంటాం, దే ఆర్ అవర్ రోప్ టీమ్, దే ఆర్ అవర్ రోప్ టీమ్. అండ్ ఆ రిలేషన్షిప్స్ హ్యాపీ రిలేషన్షిప్స్ ఉండాలి, దే షుడ్ బి హ్యాపీ, నాట్ బిటర్. బిటర్ అండ్ హ్యాపీ ఎప్పుడు అవుతాయి? వెన్ యు ఆర్ హంబుల్, వెన్ యు ఆర్ హంబుల్. ఎప్పుడైతే మీరు వినయంగా ఉన్నారు అప్పుడే ఈ రిలేషన్షిప్స్ ఇంకా దృఢంగానే ఇంకా అందంగానే తయారవుతాయి. అయితే వినయంగా ఉండడం అంటే ఏంటి మాతాజీ? వినయంగా ఉండడం అంటే ఎల్లప్పుడూ చెప్పడము ఐఎమ్ యువర్ ఫాలన్ సర్వెంట్, ఐఎమ్ యువర్ ఫాలన్ సర్వెంట్, నో దాట్ ఈస్ నాట్ వినయం, దట్ ఈస్ ఈగో, దట్ ఈస్ ఈగో, ఐఎమ్ యువర్ మోస్ట్ హంబల్ సర్వెంట్ అని. రైట్, లైక్ గురుమా చాలాసారి చెప్తారు, యు ఆర్ మోస్ట్ ఆఫ్ నథింగ్, వై డూ యూ థింక్ యువర్ మోస్ట్ హంబల్ సర్వెంట్, మోస్ట్ ఫాలన్, యూఆర్ నాట్ మోస్ట్, యూ నాట్ మోస్ట్ ఆఫ్ నథింగ్ అనమాట. నో, అది బహిరంగంగా ఎవరికైనా వినయం చూపించడం వినయం కాదు. ద యాక్చువల్ వినయం ఈజ్ వెన్ యూ రికగ్నైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అదర్స్ జెన్యున్లీ, యూ ఫీల్ దిస్ పర్సన్ ఇస్ రియలీ గ్రేటర్ దెన్ మీ, యూ అండర్స్టాండ్? ఎప్పుడైతే నిజంగానే మీకు వేరే వాళ్ళలోని మంచి గుణాలు, వాళ్ళు గొప్పతనం కనిపిస్తుంది, దట్ మీన్స్ యు ఆర్ రియలీ హంబుల్, మీకు రియలీ ఫీల్ అవుతుంది. మీరు ఎవరికైనా డివోటీ చూసినప్పుడు ఎంత బాగున్నారో, నాకైనా ఆ చాంటింగ్ ఎంత బాగుంది, ఆ అప్రిషియేషన్, ఆ అప్రిషియేషన్ ఎప్పుడైతే మీకు ఎవరిని చూసినా మీకు అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది, సో నైస్, ఎంత మంచి గార్లెండ్ చేస్తున్నారు, ఎంత మంచి ప్రచారం చేస్తున్నారు, ఎంత మంచి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, ఎంత మంచి చాంటింగ్ చేస్తున్నారు, అందరు మీకు మీకైనా మంచిగానే అనిపిస్తున్నారు అంటే దాట్ ఈస్ రియల్ వినయం. అందరిలో ఒక గ్రేట్నెస్,
మనకి అది కనిపించట్లేదు. వీ హ్యావ్ నో అప్రిషియేషన్, నో అప్రిషియేషన్. మనం ఎంతో కొంత సేవ చేస్తే మనకి ఎంత ఈగో వచ్చేస్తుంది, మనం ఎంతో కొంత చాంటింగ్ చేసిస్తే. మనం రెగ్యులర్గా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. ఎన్ని ఇయర్స్ నుంచి చాంటింగ్ చేసేసుకుంటున్నాం చెప్పండి? ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్, 1 ఇయర్, 2 ఇయర్, 10 ఇయర్స్, 15 ఇయర్స్, అంతేనా? డూ యూ హ్యావ్ అప్రిషియేషన్ వెన్ యూ సీ సంబడీ 40 ఇయర్స్ నుంచి చాంటింగ్ చేస్తున్నారు, 35 ఇయర్స్ నుంచి చాంటింగ్ చేస్తున్నారు? మై గాడ్, 40 జన్మాష్టమీస్ నాకైనా ఎక్కువ చూసి ఉంటారు, 40 రాధాష్టమీస్ చూసి ఉంటారు, ఎన్ని ఏకాదశులు చేసి ఉంటారు, నాకైనా ఎన్ని మంగళహారతులు అటెండ్ చేసి ఉంటారు, ఎన్ని జపాలు చేసి ఉంటారు, ఎన్నిసారి బృందావన్ వెళ్ళి ఉంటారు. దట్ కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ డూ యూ గెట్? మీరు ఎప్పుడైతే డివోటీస్ చూసి, డూ యూ గెట్ దట్ అప్రిషియేషన్? నో, ఫాల్ట్ ఫైండింగ్, ఫాల్ట్ ఫైండింగ్. ఏది దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది? అప్రిషియేషన్, గ్రాటిట్యూడ్ ఆల్ ద టైమ్. మై గాడ్, నాకైనా ముందు ఎప్పుడో నుంచి ఆదివారాలు వస్తున్నారు, ఎప్పుడో నుంచి వింటున్నారు, నాకైనా ఎన్నో సంవత్సరాలు ముందు తిలక ధారణ చేసి ఉన్నారు. మై గాడ్, అప్రిషియేషన్ ఫర్ ఎవ్రీబడి. ఎప్పుడైతే అది మనలో వస్తుంది, యూనో, ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండింగ్ ఫాల్ట్, మనం ఏం చేస్తాం? ఇట్ ఐ టు సీ వాట్ హ్యాపెన్స్. మనం వేరే వాళ్ళ గ్రేట్నెస్ చూడలేక అసూయతోని వాళ్ళు ఉన్న ఏదో ఒక దోషం మీద మన ఒక కళ్ళుని కేంద్రీకరించి వి జస్టిఫై అవర్ సెల్స్. ఐఎమ్ మచ్ బెటర్, ఐఎమ్ మచ్ బెటర్, ఐఎమ్ సో సింపుల్. సీ దట్ డివోటీ, మై గాడ్, సో మచ్ ఆడంబర్. ఐఎమ్ సో సింపుల్. అరే బాబా, యు ఆర్ సీయింగ్ దాట్ పోర్షన్స్, సో వాట్ అబౌట్ ది అదర్ పోర్షన్స్? నో, దాట్ ఐ డోంట్ వాంట్ టు సీ. సెలెక్టెడ్ వ్యూయింగ్. నాకు ఎక్కడైతే ఏ దోషం కనిపిస్తుంది, ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ ఓన్లీ. మిగిలిన 99 మంచి గుణాలు ఉన్నాయి, ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్. అవుతుందా లేదా? పరస్పర డివోటీస్ అవుతుందా? మన పక్క ఎవరైతే కూర్చుని ఉన్నారో వాళ్ళు మంచి గుణాలు చూడకుండా వాళ్ళు ఏం తక్కువ ఉంది అది చూడడానికి ప్రయత్నించి మనల్ని మనం జస్టిఫై చేసుకుంటాం. ఐఎమ్ ఓకే, ఐఎమ్ బెటర్, ఐ కంప్లీట్ మై రౌండ్స్ ఇన్ ద మార్నింగ్, ఇతనైతే ఈవినింగ్ వరకు చేసుకోలేడు సంథింగ్. ఏదొక్కటి వి సీ గుడ్ అబౌట్ అవర్ సెల్స్ అండ్ వి యాంప్లిఫై ఇట్. యాంప్లిఫై, ఇప్పుడు యాంప్లిఫైర్ ఏం చేస్తుంది? నా వాయిస్ని యాంప్లిఫై చేస్తుంది. దట్స్ వాట్ వీ డూ, యాంప్లిఫై. మనలో ఉన్న ఏదో ఒక మంచి, అట్లీస్ట్ ఐఎమ్ డూయింగ్ దిస్ మచ్, అట్లీస్ట్ ఐ గేవ్ దిస్ మచ్ డొనేషన్, అట్లీస్ట్ ఐ కమ్ ఎవ్రీ సండే, అట్లీస్ట్. దట్స్ వాట్ వీ కీప్ డూయింగ్, కీప్ డూయింగ్, కీప్ డూయింగ్. నేను ఇచ్చేస్తున్నాను కదా, కనీసం నేను ఇచ్చేస్తున్నాను, కనీసం కనీసం కనీసం. యూ నాట్ ఏబుల్ టు సీ అదర్స్లో మంచి గుణం, వాట్ దే ఆర్ డూయింగ్. ఓ మై గాడ్, ఏ రోజైతే మనకి ఇలా అందరి మీద అప్రిషియేషన్, అప్రిషియేషన్, మై గాడ్, మై గాడ్, దిస్ డివోటీ, దట్ డివోటీ, దెన్ వీఆర్ రియలీ హంబుల్. అది నిజమైన వినయం మనలో వచ్చింది. అండ్ ఏ రోజైతే మనలో వినయం వస్తుంది, ఏ రోజైతే భక్తుల పట్ల అప్రిషియేషన్ పెరుగుతుంది, ఏ రోజైతే భక్తుల పట్ల కృతజ్ఞతలు పెరుగుతాయి, ఎప్పుడైతే మనం భక్తుల్ని సేవని అందించడం మొదలు పెడతామో అప్పుడు కృష్ణ తాలూకా కృప మన మీద వస్తుంది. వెన్ వీ సర్వ్ డివోటీస్ విత్ ఎ హంబల్ హార్ట్, అది కూడా చాలా ఇంపార్టెంట్. వై ఐఎమ్ మెన్షనింగ్ అబౌట్ దిస్ హ్యూమిలిటీ, సర్వింగ్లో కూడా ఈగో రావచ్చు. ఐఎమ్ ది బెస్ట్, నేను ఎప్పుడు ఏ సేవ చెప్పినా నేను చేసేస్తాను, కానీ ఈవిడైతే ఎప్పుడు రాదు, అతనైతే వినడు, ఇతనైతే రాడు, నేను మాత్రం చేసేస్తాను. విత్ ఎ హంబల్ హార్ట్ వెన్ వీ సర్వ్ ది వైష్ణవ, విత్ ఎ హంబల్ హార్ట్, వినయంతో, కృతజ్ఞతలతో, అప్పుడు ఏమవుతుంది? హృదయం పరిశుభ్రమవుతుంది. ఎప్పుడైతే మహత్ సేవ చేస్తామో హృదయం పరిశుభ్రమవుతుంది. ఎప్పుడైతే హృదయం పరిశుభ్రమవుతుంది అప్పుడు కృష్ణ కథ వినే పట్లు రుచి అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే కృష్ణ కథ వినే రుచి పెరుగుతుంది అండ్ మళ్ళీ మళ్ళీ కృష్ణ కథ వింటామో కృష్ణుడి పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే కృష్ణుడి పట్ల ఆసక్తి పెరుగుతుంది అప్పుడే మనం భగవద్ధామాన్ని వెళ్ళగలుగుతామన్నమాట. సో ఇట్స్ దిస్ హోల్ బిగ్ ప్రాసెస్ అన్నమాట. సో హియర్ కమింగ్ బ్యాక్ టు అవర్ టుడేస్ శ్లోక, పరీక్షిత్ మహారాజ్ అంటున్నారు, దయచేసి కృష్ణ లీల గురించి ఇంకా ఇంకా చెప్పండి, నాకు వినాలని ఉంది. ఎందుకంటే మన చెవుల్ని భగవద్ భక్తుల గురించి, భగవద్ లీలల గురించి వినకపోతే ఏం చేస్తాం మనము? బయట విషయాలు వినడము మొదలు పెడతారు. మన కాన్వర్జేషన్స్లో కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైతే మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నామో, లేదంటే ఎవరైనా మన దగ్గర వచ్చి మాట్లాడుతున్నామో, ఆ మాటలో ఒక కంటెంట్ ఏంటి? లైక్ సోక్రటిస్, ఆయన 3-పాయింట్ టెస్ట్ ఇచ్చారు. చాలాసారి నా ప్రవచనాల్లో చెప్తూ ఉంటాను, హీ గేవ్ ఎ 3-పాయింట్ టెస్ట్. ఎందుకంటే
చాలాసార్లు మన మనసులో ఈ క్వశ్చన్ రావచ్చు, మాతాజీ హౌ డు ఐ నో, నేను ఇది వినాలా ఇది వినకూడదు నాకు ఎలా తెలుసు? సో సోక్రటిస్ 3-point టెస్ట్ ఇచ్చాడు. ఎప్పుడు ఎవరైనా వచ్చి మీతో ఏదైనా మాట్లాడాలని అనుకుంటే చెప్పాలి స్టాప్. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారు, ఇజ్ ఇట్ ప్లీజింగ్, ఆనందాన్ని ఇస్తుందా అయితే చెప్పండి. ఇజ్ ఇట్ ట్రూత్ఫుల్, మీరు ఏదైతే చెప్తున్నారో అది నిజమేనా లేదంటే ఊరికే మీరు కూడా ఎక్కడో నుంచి వినారు నాకు ఊరికే చెప్పేస్తున్నారు, హ్యావ్ యూ వ్యాలిడేటెడ్ ఇట్, మీకు తెలుసా అది పూర్తి నిజమా లేదా. ద 3rd point, ఇట్ హ్యాస్ టు బి ట్రూత్ఫుల్, ఇట్ హ్యాస్ టు బి ప్లీజింగ్ వినడానికి, ఇట్ హ్యాస్ టు బి బెనిఫిషియల్. మీరు ఏదైతే చెప్తున్నారో అది నా శ్రేయస్ కోసమా, అంటే అది వింటే నాకు ఏదైనా లాభం అండి లేదంటే మీకు ఏదైనా లాభం అండి అప్పుడే మాట్లాడండి, లేదంటే నాకు అక్కర్లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నాను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు హియర్. లాభం ఏంటి? ఎవరో గురించి ఏదో మాట్లాడుతుంటే మనకి విని లాభం ఏంటి? అది ఏదైనా ఆనందాన్ని ఇస్తుందా? అదేమైనా కృష్ణలీలానా లేదంటే అదేమైనా నిజం చెప్తున్నారా నా కోసం మంచిదా, నాకు ఏదైనా బెనిఫిషియల్గా ఉంటుందా అది వింటే అప్పుడే నేను వింటాను, లేదంటే లేదు. సో యూ హ్యావ్ టు వెరీ వెరీ కేర్ఫుల్. మనం చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, డోంట్ బీ పబ్లిక్ డస్ట్బిన్స్. పార్క్లో, ఊడా పార్క్లో ఉంటుంది పబ్లిక్ డస్ట్బిన్స్ మీద, యూజ్ మీ అని వాళ్ళు రాసి ఉంటారు, డోంట్ పుట్ దట్ ఆన్ యువర్ హెడ్ యూజ్ మీ, ఐఎమ్ ఎ గార్బేజ్ క్యాన్. ప్లీజ్ మీరు ఏం చెప్పాలనుకుంటే ఐమ్ ఆల్వేస్ రెడీ, నేను వింటాను చెప్పండి. నో, యు నాట్ ఏ గార్బేజ్ క్యాన్, మీరు ఒక చెత్త బండ కాదు, నేను వినలేనండి, ఐ కెనాట్, ఐ వాంట్ బి సెలెక్టివ్, నేను ఏం వింటాను ఏమో వినను అనమాట. ఆల్ రైట్, సో హౌ హ్యూమిలిటీ కమ్స్, దట్ ఈస్ వన్ క్వశ్చన్. వినయం ఎలా వస్తుంది? హౌ విల్ హ్యూమిలిటీ కమ్? నేను ఇందాక అన్నాను వినయం ఉండాలి, ఓకే. సో ఎలా వస్తుంది వినయం? నాలెడ్జ్, ఎగ్జాక్ట్లీ, హూ సెడ్ దట్? ఎక్సలెంట్, రమణ ప్రభు, ఎక్సలెంట్. హ్యూమిలిటీ కమ్స్ విత్ నాలెడ్జ్. ఎవరైనా వినయంగా ఉన్నారు అంటే తప్పకుండా వాళ్ళు చాలా బుద్ధిమంతులు, తప్పకుండా వాళ్ళు జ్ఞానం చాలా ఎక్కువ ఉంది. జ్ఞానం ఎక్కువ ఉన్నవాళ్ళునే వినయం ఎక్కువ ఉంటుంది. ఏ చెట్టు మీద అయితే ఫలాలు ఎక్కువ ఉంటాయి ఆ చెట్టు వంగి ఉంటుంది. సో మీకు ఎవరిలో అయినా వినయం కనిపిస్తుంది మీన్స్ దే ఆర్ వెరీ నాలెడ్జబుల్ పీపుల్. అందుకోసం, ఎందుకంటే దే నో దెర్ ఇస్ సో మచ్ టు నో, రైట్? దే నో దెర్ ఇస్ సో మచ్ టు నో బికాస్ దే నో. బట్ దోస్ హు డోంట్ నో, దే డోంట్ నో దెట్ దే డోంట్ నో. దోస్ హు డోంట్ నో, దే డోంట్ నో దట్ దే డోంట్ నో ఎనీథింగ్, రైట్? అది ప్రాబ్లం. ఎవరికైతే జ్ఞానం లేదు వాళ్ళకి తెలియదు కూడా మాకు జ్ఞానం లేదు, ఇంకా తెలుసుకోవాల్సింది ఎన్నో ఉన్నాయని, అందుకోసం వాళ్ళు గర్వం అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఎవరిలో అయితే జ్ఞానం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి తెలుసు ఇంకా ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవాలని ఉంది కానీ నాకు తెలియదు, అందుకోసం వాళ్ళు వినయము ఎక్కువ ఉంటుంది. అయితే జ్ఞానం ఎక్కడి నుంచి పొందదాము? ప్రభుపాద్ సెడ్, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ నాలెడ్జ్, మీరు జ్ఞానం పొందాలనుకుంటే జస్ట్ రీడ్ శ్రీమద్ భాగవతం అండ్ భగవద్గీత, దాట్స్ ఆల్. ప్రభుపాద్ అన్నారు జ్ఞానం కావాలంటే భాగవతం భగవద్గీత చదవండి. సో ఎప్పుడైతే మనం భాగవతం చదువుతామో మనకి తెలుస్తుంది, ఓ వేర్ ఏం ఐ, నేను ఎక్కడున్నాను, అవునా? అదర్వైజ్ వీ థింక్ వీఆర్ సో బిగ్ పీపుల్ ఇన్ విశాఖపట్నం, ఐఎమ్ బిగ్ పర్సన్ హియర్, రైట్? కానీ భాగవతం చదివితే అర్థమవుతుంది, ఓ మై గాడ్, దేర్ ఆర్ సో మెనీ సోలార్ సిస్టమ్స్, గ్యాలక్సీస్, సో మెనీ 14 universes, అండ్ ప్రతి యూనివర్స్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ సోలార్ సిస్టమ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ సన్స్ ఉండొచ్చు, అండ్ ఆ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ సన్స్కి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఎర్త్ ప్లానెట్ ఉండొచ్చు, అండ్ ఆ మిలియన్స్ ఆఫ్ ఎర్త్ ప్లానెట్లో విశాఖపట్నం ఎక్కడో. సీ దెర్ ఈస్ వన్ బిగ్ చార్ట్ హియర్, యూ సీ దాట్ ఇన్ అవర్ టెంపుల్, గోలోక చార్ట్. మొత్తం యూనివర్స్లోని మనం ఎక్కడైతే ఉంటున్నాం, ఇట్స్ నాట్ ఈవన్, ఇట్స్ జస్ట్ 1/4, కరెక్ట్? ఇస్ ఇట్ నాట్? ఇట్స్ జస్ట్ 1/4. ఇంకా ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి, మనం ఎక్కడో ఈ భూలోకంలో ఉన్నాము, ఇంకా తపలోక, జనలోక, కింద పాతాల్లోక, రసాతాలు, మహాతాలు, తలాత, ఎన్నెన్నో ఉన్నాయి. అసలు వేర్ ఆర్ వి? ఇదంతా జ్ఞానం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఏమవుతుంది అప్పుడు? ఎంవిపి కాలనీలో ఉన్న మీ 2-bedroom ఫ్లాట్ గురించి మీకు గర్వం ఉండదు, గ్రేట్ గానే, ఐ హ్యావ్ 2-bed, ఏంటది అది? వేర్ ఆర్ యూ? దేనికి గర్వం? ఆ చిన్న ప్రాపర్టీ గురించి ఎంత గొప్ప గర్వం ఉంది మీకు. ఐ హ్యావ్ మై ఓన్ హౌస్, వాట్ ఈస్ ఇట్ ఓన్ హౌస్? వేర్ ఆర్ యూ? ఇన్సిగ్నిఫికెంట్ అనమాట. మన ఈగో ఆ ఇన్సెక్ట్స్ లాగా ఉంది అనమాట, మీరు ట్యూబ్లైట్ దగ్గర ఉంటాయి కదా,
వాళ్ళకి ఎంత గర్వం ఉంటుందన్నమాట. యునో మై ఫ్యామిలీ ఈస్ హియర్ అండ్ మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ హియర్ అని. బాబు ఇప్పుడే ట్యూబ్లైట్ ఆపేస్తే నీ ఫ్యామిలీ గ్రాండ్ పేరెంట్స్ అందరూ అయిపోయాయి. యునో సో మచ్ ఎక్సైట్మెంట్ కదా. ఐఎమ్ ష్యూర్ జస్ట్ లైక్ అస్ వాళ్ళు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉండొచ్చు. మనకు తెలియదు, మనకి వాళ్ళ మాటలు అర్థం అవ్వట్లేదు. అక్కడ ఎన్నెన్నో అరేంజ్మెంట్స్ ఉన్నాయి, మేబీ వాళ్ళు కూడా ఈరోజు క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్తున్నారేమో తెలియదు. ఈ నెవెనో వాళ్ళు ఏం మాట్లాడేసుకుంటున్నారు, మేబీ మ్యారేజెస్ ఫిక్స్ అవుతున్నాయేమో, ఇంకా చిల్డ్రన్ బాన్ అవుతున్నారు, ఓల్డ్ అవుతున్నారు, సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. బట్ ఫర్ అస్ ఇస్ జస్ట్ ఏ వన్ క్లిక్, ఒక్కసారి స్విచ్ ఆపేసి ఇంకా అన్నీ అయిపోయాయి. సేమ్ థింగ్ పైన కృష్ణ ఈజ్ ఆల్సో థింకింగ్ మన గురించి అనమాట. ఎన్నెన్నో గొప్ప ప్లానింగ్లు బాబు, ఇప్పుడే స్విచ్ ఆపేస్తాను ఇంకా అయిపోయింది, ఆల్ డ్రీమ్స్ ఆర్ ఓవర్, ఇలా చేస్తాను అలా చేస్తాను, సీ ఫేసింగ్ హౌస్ కడతాను, ఈ అవుతాను అది చేస్తాను. సో మెనీ డ్రీమ్స్ మనం ఎంతెంతెంతో డ్రీమ్లు కుట్టుతున్నాము. వీఆర్ మేకింగ్ అ బిగ్ డ్రీమ్. బట్ వెన్ వీ రీడ్ భాగవతం, దెన్ వీ బికమ్ ఇంటెలిజెంట్. జస్ట్ లైక్ యూ సీ స్మాల్ చిల్డ్రన్, చిన్న పిల్లలు ఏం చేస్తారు, వైజాగ్లో మనం చూస్తూ ఉంటాం బీచ్లోని, ఎస్పెషల్లీ నేను సమ్మర్ క్యాంప్ పిల్లల్ని తీసుకువెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది. అఫ్కోర్స్ మా సమ్మర్ క్యాంప్ పిల్లలు ఇల్లు కట్టరు, వాళ్ళు టెంపుల్ కడతారనమాట, మేము అలా నేర్పిస్తాం వాళ్ళకి. కానీ సాధారణంగా పిల్లలు ఏం చేసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు బీచ్లోని, అవునా? ఎంత బాగుంటుంది, ఆదివారం పూట చూస్తే పిల్లలందరూ ఏదో ఇల్లు కట్టుకుంటారు, మళ్ళీ నీళ్ళు తీసుకొస్తారు, చక్కగా తయారు చేస్తారు. కానీ 7:30-8 o'clock అయినప్పటికీ పేరెంట్స్ ఇంకా చలో ఇంటికి వెళ్ళిపోదాము, అప్పుడు ఏం చేస్తారు పిల్లలు, ఇంకా అలా తుడుచుకొని వచ్చేస్తారు. ఎవరైనా ఏడుస్తారా, నేను ఇల్లు వదిలేసి వెళ్ళను, ఇది నా హౌస్, లేదు. చిల్డ్రన్ ఆర్ సో ఇంటెలిజెంట్ నవడేస్. పూర్వంలో ఏడ్చేవారండి, ఇప్పుడు ఎవ్వరు ఏడవట్లేదు అనమాట. ఇంకా ఆడేసాము అయిపోయింది, తుడుచుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు హ్యాపీగానే, లేదా హోటల్కి వెళ్ళిపోతారు తినడానికి సండేస్. అదే వాళ్ళ ప్రోగ్రామ్ అనమాట. సేమ్ థింగ్, దే ఆర్ సో ప్రిపేర్డ్, ఎప్పుడు డాడీ మమ్మీ పిలిస్తే వెళ్ళిపోవాలి. ఆర్ యూ ప్రిపేర్డ్? మీరు కూడా ఏదో హౌస్ కట్టేసుకుంటున్నారు, సెకండ్ ఫ్లోర్ యాడ్ అయ్యింది, మొన్న ఎవరో రావట్లేదు, ఏంటి పెద్దది, థర్డ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఫోర్త్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్, అది ఓకే ఫైన్ యాడింగ్, బట్ ఆర్ యూ ప్రిపేర్డ్? ఏ వెన్ కృష్ణ సేస్ ఓకే బాబు టైం అయిపోయింది, జస్ట్ తుడిచి వెళ్ళిపోవాలి, దాట్స్ అబౌట్ ఇట్. నో హార్మ్ ఇన్ మేకింగ్ హౌస్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. ఇఫ్ యూ నీడ్ సంథింగ్, డెఫినెట్లీ ఐఎమ్ ప్రాక్టికల్, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్ బీ మెంటలీ ప్రిపేర్డ్, అదే నేను చెప్తున్నాను అనమాట. అంటే యాజ్ లాంగ్ యాజ్ మీరు ఇక్కడ ఉన్నారు, ఎస్, ఎవ్రీబడి నీడ్స్ ఫెసిలిటీ. You need some place to stay, you need some security, you need some money, I understand. Only thing is mental preparation unda leda is what is important. Just like the rajas, you know, the kings purvamlo, they used to have so much luxury. Aa rajal daggara anni luxuries undedi anamata. Kani vallo unna oka manchi gunam entante valiki telusu 50o 60o aina tarvata idanni odalesi nenu vana lopalki vellali, nenu anni manesi bhagavantudu pattlu na manasuni kendrikarinchi bhagavad dhamani tirigi vellali, na kodukuki idanni appu cheppali, and they used to be mentally prepared and they were so well prepared. Do you think it is easy? ఒక్క నిమిషం మీరు రాజుగా ఉన్నారు, మీరు కాలు కూడా కింద పెట్టరు, అంతమంది సైనికులు ఉంటారు, ఎన్ని రకాల పిండి వంటలు, ఎంత సౌకర్యాలు, అండ్ మరుసటి నిమిషం ఏమీ లేదు, ఉట్టి ఒక బట్ట వేసుకొని మీరు అక్కడ ఏదో గుడుసు కట్టుకొని చెట్టు కింద నది పక్కనే జపం చేస్తూ అంత ఆస్టిలిటీగా ఎలా ఉండగలుగుతారు? నాట్ పాసిబుల్. మనం ఏం గొప్ప రాజుగా లేము, కానీ కూడా కొన్ని సౌకర్యాలకి అలవాటు పడిపోయాము. అసలు అలా లేకపోతే మనం చాలా ఇబ్బంది ఫీల్ అయిపోతాం. యాత్రకి వెళ్ళినప్పటికైనా ఏసీ లేకపోతే కొంచెం ఇరిటేషన్ అయిపోతుంది, ఏసీ లేదు రూమ్లో, ఏసీ లేదు అని ఎంత ఇరిటేషన్ అయిపోతున్నాం. కానీ ఈ రాజులు ఎన్ని సౌకర్యాలకి అలవాటు పడినప్పటికైనా వాలంటీర్లీ స్వేచ్ఛగా, వాళ్ళకి ఎవరు చెప్పరు, వాళ్ళు ఉండిపోవచ్చు కావాలంటే, వాళ్ళ పిల్లలు రాజ్యం చేస్తూ ఉంటే వాళ్ళు అలా ఉండిపోవచ్చు మెంటర్స్గానే, కానీ వాళ్ళు స్వేచ్ఛతోనే వదిలేస్తారు. నో ఐ వాంట్ గివ్ ఇట్ అప్, ఓకే నేను ఎంజాయ్ చేశాను, దట్స్ అబౌట్ ఇట్, నేను ఇప్పుడు వెళ్ళాలి. ఆర్ వీ ప్రిపేర్డ్ లైక్ దాట్? సౌకర్యాలు ఎవరు వద్దనట్లేదు. యూ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ యువర్ కిడ్స్, మీ పిల్లల కోసం, మీ కోసం, బట్ ఆర్ యూ రెడీ వెన్ ద టైమ్ కమ్స్? ఆర్ యూ రెడీ? దాట్ ఈస్ వాట్ ద క్వశ్చన్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్. మీరు ఎక్కడైతే బిజినెస్ చేసుకుంటున్నారు, మీ ఆఫీస్లోని, మీ ప్లేస్లోని, యూ టు జస్ట్ పుట్ దిస్, ఎమ్ ఐ రెడీ? ఇప్పుడు క్వశ్చన్ మార్క్ మీ సెల్ ఫోన్లోని, మీ రూమ్లోని, మీ కంప్యూటర్ దగ్గర, జస్ట్ పుట్ ఇట్, ఎమ్ ఐ రెడీ? దట్స్ ఇట్. బీ రెడీ ఆల్ ద టైమ్, బీ మెంటలీ ప్రిపేర్డ్ అనమాట. Right? That is the way to take up Krishna consciousness. You can have all facilities, but at the same time, be prepared to move and matter, right? So all this, how it is possible when we associate with devotees, when we read Bhagavatam. Eppudaithe manam Srimad Bhagavatam chadutamu, am I going too much in English?
నో ఐఎమ్ సేయింగ్ ఇన్ తెలుగు ప్లీజ్ తెలుగు వాళ్ళు మెజలు చేతెత్తండి ఆర్ వీ రెడీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సో మనం భక్తులతో సాంగత్యం చేసుకోవాలి గురువులకు ఆదేశాలు పాటించాలి వాలంటరీగా మనము గివప్ చేయడానికి రెడీగా ఉండాలి భౌతిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకోకూడదు ఐ అనేది వదిలేయాలి మన మాయాపూర్లో జననివాస్ ప్రభు మనందరికీ తెలుసు కదా జననివాస్ ప్రభు ఆయన ఎన్ని ఇయర్స్ నుంచి రాధామాధవిని సేవ చేస్తున్నారు ఒకసారి ఆయన చాలా బాగా చెప్పారు ఒక క్లాస్లోని ఆయన అన్నారు మన ప్రాబ్లం ఏంటంటే ఒక మూడు పదాలు మనం వదలలేకపోతున్నాము ఆ మూడు పదాలు ఏంటంటే ఐ లైక్ ఇట్ మనం యూనో ఈవెన్ సేవలో కూడా ఐ లైక్ దిస్ మాతాజీ బట్ this I don't like. I like this prashadam, but this I don't like. Right? Manakunda, I like it. Anedi. So, I don't know, eppudu varaku ayithe, I like it. Naku idi ishtam. ఆ మూడు పదాలు నాకు ఇది ఇష్టం మనం ఎప్పటి వరకైతే వదలలేము ఈ భౌతిక ప్రపంచంలో మన జర్నీ అలానే కొనసాగుతుంది వి హ్యావ్ టు గివ్ ఇట్ అప్ ఐ లైక్ ఇట్ అనేది వెళ్ళిపోవాలి వాట్ షుడ్ బి అవర్ మోటో ఆర్ వాట్ షుడ్ బి అవర్ లైన్ వాట్ హీ లైక్స్ వాట్ కృష్ణ లైక్స్ వాట్ ఇస్ మై గురు లైక్ దాట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ ఇన్ మై లైఫ్ ఐ డోంట్ వాంట్ టు డూ వాట్ ఐ లైక్ ఐ వాంట్ టు డూ వాట్ హీ లైక్స్ రైట్ సో ఐ లైక్ నుంచి ఏం చేయాలి హీ లైక్స్ రైట్ ఏదైతే మనకి నాకు ఇష్టం నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి ఆయనకి ఏది ఇష్టము గురువులకి ఏది ఇష్టము కృష్ణుకి ఏది ఇష్టము ఐ వాంట్ టు అలైన్ మై లైఫ్ టు మై గురూస్ ఇన్స్ట్రక్షన్స్ నా జీవితాన్ని నేను అలా అలైన్ చేయాలని అనుకుంటున్నాను దాట్ విచ్ విల్ మేక్ మై గురు అండ్ కృష్ణ హ్యాపీ ఏ రోజైతే మనం ఆ ఐ లైక్ ఇట్ వదిలేయగలుగుతాము అవర్ జర్నీ స్టాప్స్ ద హోల్ జర్నీ ఎందుకు ఉంది మనం ఏదైతే ఈ జర్నీలో ఉన్నాము బికాస్ ఆఫ్ దిస్ ఐ లైక్ ఇట్ నాకు ఇది ఇష్టం లేదు నాకు ఇది కావాలి ఇది వద్దు సో దాట్ ఈస్ వాట్ వి హ్యావ్ టు బీ కేర్ఫుల్ టు అలైన్ అవర్ లైఫ్స్ అకార్డింగ్ టు ద లైక్స్ ఆఫ్ అవర్ గురు అండ్ కృష్ణ అనమాట సో ద మెయిన్ క్యారీ హోమ్ లెసన్ ఆఫ్ టుడేస్ క్లాస్ ఇస్ డివోటీస్తో అసోసియేషన్ ఇంపార్టెంట్ డివోటీస్ మన లైఫ్ లైన్ డివోటీస్తో హెల్దీ రిలేషన్షిప్స్ డివోటీస్ పట్ల అసూయ ఉండకూడదు నిందించకూడదు మంచి గుణాలు పెంచుకోవాలి వినయంగా ఉండాలి అండ్ ఎప్పుడైతే మనం మహత్ సేవ భక్తుల్ని సేవాన్ని అందిస్తామో అప్పుడు కృష్ణ విల్ బి ప్లీజ్డ్ విత్ అస్ అండ్ ఎప్పుడైతే కృష్ణ విల్ బి ప్లీజ్డ్ విత్ అస్ అప్పుడు హృదయం పరిశుభ్రమవుతుంది ఎప్పుడైతే హృదయం పరిశుభ్రమవుతుంది అప్పుడు కృష్ణ కథా పట్ల ఆసక్తి పెరుగుతుంది ఎప్పుడైతే కృష్ణ కథా పట్ల ఆసక్తి పెరుగుతుంది వింటూ కృష్ణుడి పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది అని చివరికి భగవద్ధామాన్ని మనము చేరగలుగుతాము ఈరోజు క్లాస్ ఇక్కడే ఆపుతాను వచ్చే ఆదివారం మనం ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాము ఎలా భగవంతుడు శక్టాసురుని చంపుతారు తర్వాత త్రిణవర్తాన్ని చంపుతారు తర్వాత విశ్వరూపాన్ని చూపిస్తారు సో అలా ప్రతి ఆదివారం ఒక్కొక్క లీలా మనము తీసుకుంటూ చర్చిస్తూ ఉన్నాము ఈరోజు ఇక్కడే ఆపుతాను శ్రీకృష్ణ చంద్ర భగవానికి శ్రీల ప్రభుపాదకి కృష్ణ 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 కృష్ణ